లక్ష్మీదేవి గారు ఎవరు ఇవిడ ఎవరు నాకు తెలియదు పార్వతి శుభముహూర్తంలో పుట్టాడమ్మ నీ బిడ్డ ఇప్పటికే మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు రుణాలు తర్వాత గాని కబుర్ చేయాల్సిన వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా నాకెవరు లేరు దయచేసి నన్ను ఏం అడగొద్దు ఎందుకమ్మా ఇదంతా ఇప్పటికే చాలా సహాయం చేశారు ఒక కళలాగా మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నా ఎక్కడికెళ్ళినా నువ్వు నీ బిడ్డ కళాకాలం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను వీడికి జన్మనిచ్చిన తల్లి నేనైనా ఈ లోకంలోకి తీసుకొచ్చిన మనసున్న తల్లి మీరేనమ్మా అందుకే నా బిడ్డకి మీరు పేరు పెడితే వీడు నా పేరుతో పిలిచినప్పుడల్లా మీరే నా గుండెల్లో మెదులుతూ ఉంటారు సూర్యుడిలా వెళ్ళిపోతున్నాడు రవి అని పేరు పెడదాం జగన్నాథం గారా రండి కూర్చోండి థ్యాంక్ యూ ఎలా ఉందండి మీ గ్యారేజ్ మీ దయ వల్ల బాగానే ఉందండి యూ ఆస్క్డ్ సమ్ డాక్యుమెంట్స్ టు శాంక్షన్ ద లోన్ ఐ బ్రాట్ ఆల్ దోస్ పేపర్స్ ఐ సీ దయచేసి త్వరగా నా లోన్ శాంక్షన్ అయ్యేట్టు చూడండి మేడం జగన్నాథ్ గారు ఎక్కడా ఎక్కడ నేనే జగన్నాథ్ గారు మీరా yes పేరు చూసి ఓల్డ్ మ్యాన్ అనుకుంటుంటారు బాడీ చూస్తే తెలియటల్లా యంగ్ అందుకే నన్ను అందరూ క్యూట్ గా డాట్ అని పిలుస్తారు ఈ కార్ ఎవరు అనుకున్నారు శ్రీదేవిది ఆవిడ పర్సనల్ గా నా దగ్గరకు వచ్చి జగ్గు డియర్ బాడీ కాస్త టింకరింగ్ చేసి పెట్టరా అని అడిగింది నేను నెగ్లెక్ట్ చేశా మన టైప్ ఎంత మరి ఈ కార్ ఎవరు అనుకున్నారు డింపుల్ కపాడేది ఆవిడ పర్సనల్ గా ఫోన్ చేసి ఇప్పుడు జగ్గుకి లేడీస్ టైం లేడీస్ కార్స్ మాత్రమే చెక్ చేసి స్క్రూల్ బిగిస్తుంటాడన్నమాట హజీ మై డింపుల్ కపాడియా ఆయి హూ దేఖో మేరా డింపుల్ కపాడియా ఆయి హై దేఖో నీ మొహానికి డింపుల్ కపాడియా కావాలా అయ్యో మీరు ఎప్పుడు వచ్చారు సార్ నువ్వు శ్రీదేవి అన్నప్పుడు నేను శ్రీదేవి అన్నాను అన్నప్పుడే తమరు వచ్చారా డింపుల్ కపాడియా అని కూడా అన్నానా అంటారు సార్ నేను దరిద్రుడు సార్ సార్ హలో ఎనీవన్ ఇస్ దట్ హే చూడండి హై గర్ల్స్ గుడ్ మార్నింగ్ ఏంటలా చూస్తున్నారు అబ్బాయి బాగున్నాడే యా గుడ్ లుకింగ్ మీ కాంప్లిమెంట్ కి థాంక్స్ నేను బాగున్నాను సరే ఇంతకీ మీకు ఏ టీవీ బాగుందో చెప్పనేలేదు ఇదేంటి ఇతను డైరెక్ట్ గా మనతోటే మాట్లాడుతున్నట్టుంది నో డౌట్ డైరెక్ట్ గా మీతోనే మాట్లాడుతాను ఏయ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఓ మిస్ మీ ఫైట్ జరిపోయింది ఐ యామ్ సారీ ఏవటో ఈ కాలం పిల్లలు ఎవరే ఇతను చిలి పిల్లల్లా చిత్రంగా ప్రత్యక్షమయ్యాడు పిలిచి పిలవగానే ప్రత్యక్షమయ్యేది మహాభారతంలో శ్రీకృష్ణుడు అయితే ఇక్కడ ఈ షాప్ లో ఇలా ప్రత్యక్షమయ్యేది రవి సేల్స్ మేనేజర్ అయితే మీరు బొమ్మ రూపంలో తప్పించి డైరెక్ట్ గా దర్శనం ఇవ్వరా స్వామి ఒకసారి మీ వెనక్కి తిరిగి చూడండి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ గర్ల్స్ మీ బాబు పెద్ద పోలీస్ ఆఫీసర్ని పోజుకొట్టి మా జగ్గు దాదాని జైల్లో పెడతాడా ఆ కేకలు ఏమిటి రా కుయ్యా
ఆడపిల్ల మీద నీ ప్రతాపం? టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుంది ఏమిటి? నీతోనే మాట్లాడుతుంది రా డిప్పకాయ మొహం. దమ్ముంటే టీవీలోంచి బయటికి రా. నీకు దమ్ముంటే బయట నుంచి టీవీలోకి రా. మగాడు అయితే బయటికి రా. అయితే వచ్చా వెనక దిగి చూసుకోరా కుయ్యా. చచ్చాడు దొంగనాడు. కరెక్ట్ 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 అంటావేంటి? నువ్వు వెళ్తావు నేను వెళ్ళమంటావా? నీకెందుకు శ్రమ? నువ్వు మాయైపో, నేను చూసుకుంటాగా. నీకు ఎలా కొడతాడు చూడండి. ఒక నిమిషం ఆగు, ఇది కంపెనీ కోడ్ మాసిపోతుంది. ఆగమంటే కొడతావేంట్రా? ఎంతసేపు చూపుతావరా? కొడు బాబు, సాగిపోతుంది వదులు. లోపలికెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదంటే లోపల మగాడెవడో ఉన్నాడనుకున్నాను. ఆ మగాడివి నువ్వేనా? నేనే. రుచి చూపిస్తాను నా మగతనం, చూస్తావా? బాస్ నరేష్ ని జైల్లో పెట్టించారన్న కోపంతో నా కూతుని కిడ్నాప్ చేస్తావా? రవి, ఒక ఆఫీసర్ గా నరేష్ ని పట్టించినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. ఒక తండ్రిగా నా కూతుని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థాంక్యూ. జై హింద్. చూసారా సార్ మన ఎలా మెచ్చుకుంటున్నారో? ఈ దెబ్బతో మన షాపు, నీ కారణంగా నా షాపు నాశనం అయిపోయింది. నీకు ఉద్యోగం ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. నేను వెంటనే ఉద్యోగం డిస్మిస్ చేస్తాను, గెట్ అవుట్ అని అంటారు. అంతే కదా సార్? దానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను సార్. జై హింద్ సార్. శరణంటూ వచ్చిన వాళ్ళని కాపాడడం తప్ప న్యాయానికి రోజు లేకుండా పోయాయి. ఫ్రెండ్స్, అంతు చూస్తా శరణంటే కొమ్ము కాస్తా, శాసిస్తే కాల రాస్తా. దౌర్జన్యం ఇక సాగదంట, స్వార్థాన్ని మట్టు పెట్టమంట, స్నేహాన్ని పంచిపెట్టమంట, అడ్డొస్తే దంచి కొట్టమంట. న్యాయమే నామధం, రాజసం సాహసం పౌరుషం, నాకు ఆయుధాలు. ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంతు చూస్తా, శరణంటే కొమ్ము కాస్తా, శాసిస్తే కాల రాస్తా.
కొమ్ములు పట్టి ఆడిస్తా, తోడేళ్ల తోక పట్టి జాడిస్తా వాయిస్తా, నిజాన్ని ఎక్కు పెట్టి హజాన్ని తొక్కి పెట్టి గుండాల డొక్క చించి చూపిస్తావా? నీ శక్తి చూపై చూపై నీ కత్తి దూసై దూసై అలు పెరగకుంటే గెలుపేరా? ఇక చూపించై ఆవేశం, కొనసాగించై పోరాటం, పడగెత్తింది కావేశం, సుధ ముట్టించై కల్లోలం, న్యాయమే నాపజం. రాజతంత్ర సాహసం పౌరుషం, నాకు ఆయుధాలు ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంతు చూస్తా, శరణంటే కొమ్ము కాస్తా, శాసిస్తే కాల రాస్తా. బంధిస్తా క్షణంలో సాగరాల్ని ఏకిస్తా, తారల్ని దించై దించై దిక్కుల్ని వంచై వంచై, మనసుంటే మార్గం ఉందిరా? పవరుందో నీ కండల్లో, బలముందో నీ గుండెల్లో, నీ ధైర్యాన్నే సంధించు, నీ లక్ష్యాన్నే ఛేదించు, న్యాయమే. రాజసం సాహసం పౌరుషం, నాకు ఆయుధాలు ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంతు చూస్తా, శరణంటే కొమ్ము కాస్తా, శాసిస్తే కాల రాస్తా. దౌర్జన్యం ఇంక సాగదంట, స్వార్థాన్ని మట్టు పెట్టమంట, స్నేహాన్ని పంచి పెట్టమంట, అడ్డస్తే దంచి కొట్టమంట, న్యాయమే. రాజసం సాహసం పౌరుషం, నాకు ఆయుధాలు ప్రేమిస్తే ప్రాణమిస్తా, వంచిస్తే అంతు చూస్తా, శరణంటే కొమ్ము కాస్తా, శాసిస్తే కాల రాస్తా. రవి, రవి పిన్ని, రవి అడి. వాడు ఇంకా రాలేదురా, అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఉంటుంది. టైం పదేనా ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ అండి. పిన్ని పిన్ని, నాకు బాగా ఆకలి వస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చేటాళ్ళు. నేను వెళ్ళి ఉడిస్తా గాని, ఈ మధ్య దొంగలు పెడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని? దొంగలు రౌడీలు గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి కుక్కల కరిచి కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా, మెడ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబెడితే దాని అర్థం అదేరా? అది కదమ్మా, నేను ముందే కనిపెట్టేశారు, అవి అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్ మొహం మీద పిండి? గురు గురు మన పాటలో చిట్టమనే గద్దెలు గురు హోటల్ పెట్టింది, సాంబార్ ఏంటి తలగా ఉందంటే కాంతి తెలుస్తుందని మారు కొట్టింది. మన పేటలో హోటల్ పెట్టి మన మీద సాంబార్ పోస్తుందా? ఎంత ధైర్యరా దానికి. అదే గురు, ఫిగర్ చూస్తే మంచి కంచు టైప్ లో ఉంది, దీన్ని బోర్డు తలతల మెరిసిపోవడంలా. ఏంటి బాగుతున్నావు? టోటల్ సీనరీ అదర్లా, పిచ్చి పిచ్చిగా ఉందా? కిందకి దిగానంటే పచ్చడవుద్ది. ఎరా మా జాయింట్ సీనరీ అద్దర్లా, చేసిన చాలక ఇంకా బాగుతున్నావా? ఫేస్ ప్రెసరెంట్ అవుద్ది. మనతో పెట్టుకోకు, షేపులు చాపత్తీలు అవుతాయి. ఏంటి మా ఆవిడ మీద సాంబార్ పోసామంట? వాడొక్కడి మీదే సాంబార్ పోసానని నీకు బాధగా ఉందా? ఉండు నీకు పని చెప్తాను. అలాగే ఆడపిల్ల కనిపిస్తే చాలు, దీన్ని బాగుందంటావా? ఇది మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు సీనరీ. పోలీస్ మీదే సాంబార్ పోస్తావా? మోసం దగా
ఇది ఒక పోలీసుకు జరిగిన అన్యాయం కాదు, మొత్తం పోలీసు వ్యవస్థకే జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒంటరి సైనికునైనా సరే పోరాడతాను. ఎస్, నిన్ను అది కాదు పోలీస్ బాబు, మా అక్క ఉండ్రా బామర్ది, నేను చూసుకుంటాను కదా. అంటే ఆవిడ మీ మా ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ జోలికి వెళ్ళండి, ఫ్యామిలీలు అంటే నాకు చాలా గౌరవం అండి, అందులోనూ మీ ఫ్యామిలీ అంటే మహా గౌరవం అండి. అమ్మా ఇంకేమన్నా సాంబార్ ఉంటే పోయమ్మా, పోయికి పోతాను. సాంబార్ అయిపోయింది, ఈ ఇడ్లీ ముక్క నంచుకెళ్ళి పో. చాలా థ్యాంక్స్ అండి. నేను వాక్ పోయి ఉంటే ఆ పోలీసు నిన్ను పట్టుకెళ్లి బొక్కలు తోసేసేవాడే నా ఫ్లవరా. ఒంటి మీద చేస్తావేంటి, కొట్టానంటే కొబ్బరి పచ్చలు అవుతావు. చేయటమే కదా, నువ్వు కోరుకో, కావాలంటే ముద్దు కూడా పెడతా. నన్ను ముద్దు పెడతావా? మనసన్న తెలియదు అనుకుంటారు. మూతి మీద బాట పెట్టి నేతికిని మూత పెడతా. నేతికిని మూత పెడతావో, కోడి కోత పెడతావో, సాయంత్రం చూపిస్తాగా. ఏం నువ్వు చూసేది చపాతి పిండి, నేను ఎవరికి భయపడను. నాన్నా నువ్వేంటి గ్యారేజ్ నుంచి తొందరగా వచ్చా? ఏముందమ్మా, కూతురు ఎదిగొచ్చి సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత నేను సంపాదించడం ఎందుకు? అందుకే షెడ్ తొందరలో మూసేద్దాం అనుకుంటున్నాను. నేను హోటల్ పెట్టినందుకు వచ్చిన కోపం నీకు ఇంకా పోలేదా? అయినా ఆడైనా మగైనా ఒక వయసు వచ్చాక ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి కష్టంతో వాళ్ళు బతకాలి, అప్పుడే జీవితం అంటే ఏడు తెలుస్తుందని నువ్వే కదా నాన్న చెప్పావు. నేనే చెప్పాననుకో. సరే విసుగ్గా ఉంది, కాఫీ బట్టర్ ఒక స్పెషల్ కాఫీ. ఏమిటి ఆ కేకలు, హోటల్ లాగా ఇది ఇల్లు. జడ్జి గారి కారు రెడీ అయిందా? పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది సార్. ఒకసారి ట్రైలర్స్ రమ్మంటారా? నువ్వు రిపేర్ చేసిన కారు నేను డ్రైవ్ చేస్తే కదా తెలిసేది, నువ్వెంత దరిద్రంగా చేసావు. పొద్దునే పడాసు బిగించడం ఏంటి? మాస్టరు, మాస్టరు లేవండి. ఓకేనండి. ఏంటండి ఈ వయసులో ఆ స్పీడ్ ఏంటండి? కొంపలు మునిగిపోయండి. కాదు బాబు, బ్రేకులు. ఏ, అక్కడ కాలేజీ దగ్గర అమ్మాయిలు చూసేసరికి మన బ్రేక్ లూజ్ అయిపోయిందండి. అదేంటయ్యో, యాక్సిడెంట్ లో కూడా జోకులు వేసేస్తున్నావు, భలేవాడివే. అయినా కాలేజీ అమ్మాయిలు చూసి బ్రేకులు లూజ్ అయ్యే ఏజ్ అని అది. ఆ ఏజ్ కాకపోవచ్చు కానీ మనసు ఊరుకుంటుందా? ఇగో మాస్టర్, ఈ బండి మా ఫ్రెండ్ పనిచేసే షెడ్ ఒకటి ఉంది, అక్కడ అప్ చెప్పేసి మిమ్మల్ని ఇంటి దింపేస్తాను. పదండి. ఎవరిదా షెడ్ జగన్నాథం అని? అతను ఎవరిదో లేండి. ఆ షెడ్ అదే జగన్నాథ. నేనే లేయా? చంపేశారు. చంపడం కాదు బాబు, నువ్వే నన్ను బ్రతికించు. భలేవారే, పదండి. నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ పేరు చూస్తుంటే జీతం పెంచేట్టు కనబడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, మాత్రం కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కష్టంటే నాకు చెప్పి నేను చచ్చుండేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్కి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్రైయింగ్ స్పాట్. నీ కోతలో నువ్వు ఆ చెడిపోయే కారు సంగతి చూస్తావు. అలాగే సార్. ఏం బాబు సార్, నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి, మమ్మ పెట్టే చివాళ్ళు తినడం తప్పించి. అదేంటయ్యా, నీలాంటాడు ఏం చేయకపోవడం ఏంటి? అవును, నీకేమన్నా మెకానిజం తెలుసా? కొద్ది గొప్ప తెలుసండి. అడపదడపా సీట్ గారిది ఎస్పీ గారిది కార్లు రిపేర్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు చూసారుగా, అయితే నా గురించి నేను ఎక్కువ చెప్పు. అది మంచిదేలే. అయితే ఇవాళ నుంచి మన షెడ్ లో చేరిపో, నీకు తెలియదు ఏమని ఉంటే నేను నేర్పుతాను. నేర్పే గురువు మీరు అవుతారంటే శిష్యుగా చేరడం నాకేం అభ్యంతరం లేదు. సరే ఓకే. గురువు గారు పని అయిపోయిందండి, నేను ఉంటానండి. ఇట్లా కూర్చో. అబ్బే పర్లేదు, చెప్పండి.
ఏం లేదయ్యా, ఇవాళ నీ మూలంగా నేను యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను, నా మూలంగా నీకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం కదండి. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని మనిద్దరం చెరొక రౌండ్ బ్రాండీ వేసుకోవాలి. అబ్బే నాకొద్దండి. ఏం అలవాట్లేదా? అది ఎప్పుడో ఒకసారి పుచ్చుతాను. ఇంకే కానీ అలా పుచ్చుకున్నప్పుడు చిన్న డేంజర్. పెద్ద చిన్న తారతమ్యం మర్చిపోయి మాట్లాడతాను. అదొకట అంతే కదండి, బూతులు వచ్చేస్తాయి. అబ్బా బూతులా, అది పర్వాలేదు లేవయ్యా. చూడు, సంతోషానికి దుఃఖానికి ఇది ఒకటే మందు. కానీ అబ్బే ఈసారి బలం పెట్టకండి, మరోసారి చూసుకుందాం. సరే, నీ వద్దు నా వద్దు నేనే కొట్టేస్తాను. ఎర్రగొట్టేయండి చెప్తాను. గుడ్ నైట్ గురు గారు. మోహన్ చూడు, రౌడీకి ప్రవేశం లేదు. చూసావా బోర్డుని ఎలా చంపేశానో? నాతో పెట్టుకోకు, వెళ్ళి వేడి వేడిగా ప్లేట్ ఇడ్లీ పట్టరా, దాన్ని ఎర్రగొడతా. అట్టాగే తిన్న తర్వాత అరువు గిరువు అన్నావు అంటే పది మందిల పరువు పచ్చడవుద్ది. పచ్చడే ఆ మాత్రం వేసి పెట్టరా, వెళ్ళు. అట్టడే నడు రుబ్రోలా ఎలా తిప్పుతుందో, చూపుకి సీనరీ షేక్ అయిపోతుంది. పట్టుకెళ్ళు దరవామర్దే, వీడి సాంబార్ ఇడ్లీ రుచి. అలాగే సాంబార్ లో బొద్దింక చూసారా, ఈ సీనరీ. సాంబార్ లో బొద్దింక, పెసరలో పేడ పురుగు, కాఫీలో కొమ్మరు పురుగు వేసి అమ్మేస్తారా? ఇది వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ హోటల్. ఏమిటైనా సాంబార్ బొద్దింక అంటే మాంసాహారము. ఏమండి శివ, శివనంద లహరి లేనాయనా? శివ సాంబార్లు పడింది బొద్దింకేగా, ఏనుగు పిరుగు కాదుగా. ఆ బొద్దింకలు తీసి పడంగా ప్లేట్ లో చెంచలు పెట్టిందా అక్క? పగులుద్ది మీ అక్క డొక్క. హెల్త్ ఆఫీస్ వచ్చాడంటే హోటల్ మూసేస్తాడు, సీల్ గుద్దేస్తాడు. అడుగు వచ్చాడు ఈడోడు, పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టర్? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా సీల్. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక టిఫిన్. టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్లో ఏంటా సీక్రెట్? పిల్లి బల్లేమైనా సాంబార్లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫైన్, వేసేస్తా సీల్. అబ్బే అదే లేదండి, కాకపోతే సాంబార్లో కాస్త ఉప్పు తగ్గిందంతే. అంతేనా? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఇవి ఈగలే కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గితే సార్? అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగలు దోవలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలగా ఉన్నాయి, ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కడికి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ రింగ్తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి నువ్వంటే నాకు నమ్మకం ఉంది, నువ్వు చెప్పు నేను నమ్ముతా. నువ్వు చిత్తమ చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం పూరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రసిడవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుంది. ఏంటి అది? మసి తుడిచిపోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాను. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎరగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్, ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5-స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎరగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. సిట్టమ్మా, ఆ మధ్య పబ్లిక్ లో చెయ్యేసానని శివతానం చేసావు, ఇప్పుడు కిస్సింగ్ సీనరీతో ఎలా చంపేశాను. నెక్స్ట్ టైం లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్సింగ్ తో కొళ్ళబడి చేస్తాను. కసక్క అలాగే మూతి మూకుడవుద్ది. వన్
పంకజం, కట్టుకున్న పెళ్ళాం కూడా చూపించని ప్రేమ భక్తిను నా మీద చూపిస్తున్నా. ఏ విచనీ రుణం తీసుకోగలనే? మీకు నాకు మధ్య రుణాల ప్రసక్తి ఏమిటండి? మీ నీడలో బతికేదాన్ని, మీ పాదాల దగ్గర నాకింత చోటిస్తే చాలు. పంకజం, నీలాంటి మనిషి నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. దొరకడానికి మా చేస్తా ఏమన్నా రోడ్డు మీద పారేసుకున్న సిల్లికాని అనుకున్నావా? సిల్వర్ కాయిన్? అసలు ఈ గూడ్స్ ఇంజిన్కి ఈ పెట్టింది తగిలించింది ఎవరు? నేను. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుని హాయిగా కాపురం చేయాల్సిన పిల్ల, దాని కర్మగాలి నీ పాదాల దగ్గర సెకండ్ సెటప్ గా పడి ఉండాల్సి వచ్చింది. రాజా, ఒరే రాజా, అయ్యో అయ్యో, ఏమిటా పిచ్చగత్తులు? శుభ్రంగా మొహం కడుకుని స్నానం చేసి అప్పుడు వేయరా ఈ గత్తులు. రామరామా, చెవులు కదా తగిలించుకుని చెప్పింది ఏమి వినిపించుకోడు. ఏమండి ఏమండి, తెల్లవారుంది లేవండి. అబ్బాబ్బా, పొద్దున్నే ప్రేతమాకం వేసుకొచ్చి పడుకున్న వాడిని నిద్రలేపావిటే నిన్ను తగలయ్యా. చూడండి, తెల్లవారుజామున 3 గంటలకి ఒంటి మీద స్పృహ లేకుండా ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ స్థితిలో అంత దూరం నుంచి రావడం కంటే ఆవిడ దగ్గరే ఉంటే పోయేదిగా. నీతులు చెప్తున్నట్టుగా నాకు వాదన పెట్టున్నావట, రాత్రి పంకజం దగ్గరే ఉన్నానని మందు కొట్టించాననే కోపంతో నాకు లెక్చర్లిస్తున్నావట. అది కాదండి, మీకే ప్రమాదం జరగకూడదని, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలన్నదే నా కోరిక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి నీతులు చెప్పావంటే ప్రాణం తెస్తాను. గెట్ అవుట్. అసలు విషయానికి వస్తున్నాను, నువ్వు నెలలో 10,000 నాకు జీవితం కింద ఇస్తున్నావు, అట్లాగే 7 గడిచిపోతాయి, నా ఏజీ పారైపోతుంది. అందుకే 2-3 కోట్లు నా ముఖాన్ని కొట్టామనుకో, నేను బయటికి వెళ్లి ఏరే వ్యాపారం పెట్టుకొని వచ్చు, నీకు మళ్ళీ సుఖము పడచ్చు. చెల్లి కాని కూడా ఇవ్వను, నీ ఇష్టం వచ్చినంత చెప్తా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను. వెళ్తానయ్యా? వెళ్తా, కాకపోతే వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేద్దామని. అదే గుర్తుంది కదా, తాక చుక్క. ఇదిగో 25 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ తోక చుక్కని మన ఇద్దరు మర్చిపోకూడదు అయ్యా. తోక చుక్క? ఆ తోక చుక్క పేరెట్టేవంటే నీ నెత్తి బయలుపోతుంది. ఆ సంగతి మర్చిపోమని ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఆ పేరెట్టావు నీ ప్రాణం తెస్తాను. ఏం చిట్టమ్మా, ఏంటి పిడిని తెగ కొలబడి చేస్తున్నా? అవునవును పాపం, పిడి పెట్టేవాడు వస్తావని రాగాను నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నేస్ చెయ్యి, 10-15 ఎరగొడతా. ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును, ముద్దుగా ముద్దుగా ఉంది, వెళ్ళి చూడరాదు. రే బాబ్జీ, ఇదేంటి ఎలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పదాగి బాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు, ఇప్పుడు కుక్కలో కట్టి తాళం వేశారు. ఇదిగో ఏమిటి, ఇది అన్యాయమే పాపం. వాడి ముఖం చూడండి, అన్యాయమా? అల్లు చెక్నియా, అడ్డమైన చెక్కింగ్ చేసి పీకలు దగ్గర తింటాడు మాయగారు వెదవా. ఈ నడ్డ పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. అప్పారా, హాయ్, అందరూ వెళ్ళిపోయారా? ఎలా పోతున్నారు? రండి. రవి, రవి. మీరా? ఏమిటా అలా ఉన్నావు? ఏమి లేదు గురువు గారు. ఏమి లేకపోవడం ఏంటి, అది రకంగా ఉంటాను ఎవడు చెప్పు. చెప్పడానికి ఏముంది, మనసు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంది, సుధీర తీరాలకు సాగిపోవాలనిపిస్తుంది, స్వర్గపు డంచును టచ్ చేయాలనిపిస్తుంది, ఆకాశం భూమి కలిసే చోట కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అలాగా అయితే పుంజు కోతకొచ్చిందన్నమాట. కరెక్ట్ గురువు గారు, గుండెల్లో కుక్కరాకో అనే శబ్దం వినిపిస్తుంది. అయితే అదే అంటే? అదే. అదే అంటే? అదే అంటే ప్రేమతో పని మాట. ఈ వయసులో మనకు కూడా అంతే, గిలగిలగిలగిలా కొట్టుకున్నామండి. అలాంటప్పుడు మీరు ఏం చేసేవారు? నేనా? విరహం తట్టుకోలేక బాగా మందు బిగించాం. అంటే ఇప్పుడు నేను కూడా బిగించాలి? అయ్య బాబాయ్, ఈ ప్రేమ తప్పుకు మందు అదేనయ్యా? అప్పరా అయ్యా, ఏర్పాటు చేయి. వెరీ గుడ్.
కూర్చో. అబ్బే పెద్ద నువ్వు కూర్చోనండి. ఆ నువ్వు పిల్లగా అంటావు, రెండు పెగ్గులు పెడితే ఒక బాటలో పడతావు నువ్వే. ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే అది వద్దండి. నేను మందు కొడితే పెద్ద చిన్న మంచి మర్యాద మర్చిపోతానండి. పైగా బూతులు చేస్తాయండి. బూతులే నిజండి. ఇదిగో పర్వాలేదు లేవయ్యా, ఈ రోజుల్లో బూతులు ఫ్యాషన్లే. అబ్బాయి గురుగారు చెప్తాను, నాకు మొహాడం ఎక్కువ, పెద్దల మాట కాదని నేను. అలా చూస్తారండి గురుగారు, ఇంకో రౌండ్ ఇచ్చుకోండి. ఏమిటయ్యా ఒకే దెబ్బ గ్లాసులు వేపించావు? మరి వయసులో ఉన్నాం కదండి. బాలేవాడివే, నేనైతే కొట్టి బాటిలే కొడతాను, నువ్వు పేపర్ కొట్టి చెప్పలేము. సర్లే కానీ గట్టాడు. అబ్బాయి సోడా వద్దండి. ఏంటి రీటా, అమ్మ బాబోయ్ నువ్వు ఒట్టి పేపాగాడు కాదు, కర పేపాగాడివి. కానీ కానీ థ్యాంక్స్ అండి. ఏంటా లుక్ ఎయ్? ఏమిటయ్యా ఇంతలో లేపేశా ఫట్మని, ఏమిటా స్పీడు? స్పీడే కదా ఈ రోజు మనకున్న ఆస్తిపాస్తులు. అవునులే అవునులే. అలా చూస్తావేంటి ఏ ఇంకో రౌండ్? బాలేవాడు భయ్యా చూస్తే గుండి గుడ్లో లింగాన్ని మింగేట్టున్నావు నువ్వు. సరే గురు, నీ గురించి శానా శానా విన్నాను. ఏంటది నువ్వు చిన్నప్పుడు రొమాన్స్ లో మంచి అంట కదా. అయ్యన్నీ నాకు గుర్తు చేయక. అలా అనుకో, సిటపట సినుకులు పడుతూ ఉంటే సెలికత సేవ్ పట్టుకుని చెట్టు నేడు కోసం పరిగెత్తేవాడు అంటే నాకు గుర్తుకొస్తున్నాయి. ముమ్మ ముద్దంటే సేద అంటే నాకు ఆ ఉద్దేశం లేదంటూనే నువ్వు అంట కదా. ఇంకా ముద్దంటే ఎవడికి చేత కరెక్టే. శంగావి రంగు సీర కడితే నా సావి రంగ అంటే సెంగు సెంగున స్టెప్పులేసేవాడు. గురు నీ లీలన్నీ ఈ శిష్యుడు చెవుడు పడేస్తే నేను కూడా. ఇవన్నీ నీకు ఎవడు చెప్పాడు చూసావా? ఒకరు చెప్పాలండి గురువా, మొత్తం దేశమంతా కుక్కరుకో అని కోడే కూర్చుంటాను. మన ప్రతాపం దేశమంతా కుక్కరుకో అంటున్నారా? మన తక్కువలో ఏంటి చెప్పు గురువా. అది చెప్పు గురువా. అక్క నాకు మరీ కులకులగలమంటుంది, ఉండు ఒక పెగ్గేసుకుని అప్పుడు చెబుతాను. ఎయ్ విశాల విశాల ఖుషీల కారు ఖానాలో రంజుగా రంభలా వచ్చింది ఓ రమణీమణి. సమస్గు ఎరగొట్టై గురువా శిశువా శిశువా గురువా గురువా గుర్రముకు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడియడమైతే కొడవా వీరమత్తకి పోయలే బాలరాజా నడి రోడ్డెక్కిన వెళ్ళే కన్నె రోజా కోడి పెట్టుది ఎదరా కొత్త యముడా పోసు కొట్టింది కసిగా దొంగ మొగుడా పడ్డ రోడ్డు దారి మీద జారి పడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఊర్వశేరా తిన్నకు తిన్న గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే తరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడియడమైతే తొడవా జింది చక్క జింది చక్క జింది చక్క జింది చక్క జింది చక్క
అందు చూసి చిన్నదాని చెయ్యి పట్టు గాంగు మీద నల్ల చెప్పులేసి రసగొట్టు గురు గురు బోలోచిరు ఓణి గురు పట్టిచిరు ఆయ్ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోన పూల రంగ డల్లె కీలు గుర్ర మెక్కిపోన చిరు చిరు క్యాహ గురు స్లోలి చిరు సంప్రస్త గురు నాడు కట్ట ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అదిరిపోయే పిల్ల ఫిగరు అరగ దీంత చింత పొగరు చెమ్మక్ చెమ్మ గురువా గురువా గుర్రమెక్కు గురువా ఎంతసేపు ఒకటే ధరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడియడమైతే కొనవా ఏం పర్లేదు దాని రూటు మార్చి రైటు చేసేది అంటా గురువా ఇంతే కదా అంతే గురు ఇంకో చీరు చెప్ప గురు పట్టు చీర కట్టబెట్టి చెంగుబడ్డు పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒడ్డు పెట్టు అంతే చీరు వారే గురు చల్పి ఆరే చీరు ఎవరు గ్రీను దేవతాసు మరొక డోసు వెయ్యి బాస తిరిగి రాని వయసు నాది తరిగి పోని స్పీడు నీది తక్కదిన్న గుర్రువా గుర్రువా నీ శిశువా శిశువా గుర్రువా గుర్రువా గుర్రమెక్కు గుర్రువా ఎంతసేపు ఒకటే ధరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడమైతే గొడవా వీర మధ్యకి పోయలే బలరాజా నడి రోడ్డెక్కిన వెళ్ళే కన్నె రోజా కోడి పెట్టుది ఎదరా కొత్త యముడా పోసు కొట్టేది కసిగా దొంగ ఒడా అడ్డ రోడ్డు దారి మీద జారిపడ్డ జాబిలమ్మ ఊపు చూస్తే ఊర్వశేరా తిన్న గుర్రువా గుర్రువా గుర్రమెక్కు గుర్రువా ఎంతసేపు ఒకటే ధరువా శిశువా శిశువా చెప్పినట్టు వినవా కుడి ఎడవైతే గొడవా నో ప్రాబ్లమ్స్ పోతే పైదిన గురు మనకి మందుంది మందే బాగుంది ఏంటి పిల్ల ఫిగరా పిల్ల ఫిగర్ కాదు మందు వగర్ అయితే మళ్ళీ ఏమ్మా టిఫిన్ అయిందా రెడీనా పెట్టమ్మా ఆకలిగా ఉంది ఎట్లా ఉంది నీ హోటల్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది నాన్న కాకపోతే ఒక రౌడీగాడు వచ్చి అప్పుడప్పుడు అలర్ట్ చేసి వెళ్తున్నాడు నేను ముందే చెప్పా కదమ్మా ఆడపిల్లలు హోటల్ వ్యాపారం పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని అదంతా పెద్ద ప్రాబ్లం కాదు నాన్న ఎవరైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొహం పచ్చరవుద్ది అన్నారనుకో తాకు ముడుచుకుని పోతాడు నిజమే అవును కార్ యాక్సిడెంట్ లో నిన్నెవరో కాపాడారన్నావు అతను నీ దగ్గర పనిచేస్తున్నాడా అవునమ్మా బుద్ధిమంతుడు ఒకసారి అతని దగ్గర ఈ రౌడీ గురించి చెప్పావనుకో వాడు రోగం కుదురుతుంది సరేనమ్మా చెప్పంపిస్తాను అది ఆ రౌడీ గారు రౌడీ గారి పేరు చెప్తేనే చేయగలుగుతుంది మీ అమ్మాయి గారిని ఎవడో రౌడీ వేధం అలరి పెడుతున్నాడా చెప్పండి సార్ వాడు ఎవడో ఇరగొట్టేద్దాం ఇరగొట్టడాలు పగల కొట్టడాలు వద్దు గాని వ్యధ వేషాలు వేయొద్దని వార్నింగ్ ఇవ్వు చాలు గురువు గారు వాడిని రఫాడించాలో వాడి బాక్స్ బద్దలు కొట్టాలో నాకు వదిలేయండి ఇప్పుడు
అమ్మాయి గారు ఏం చేస్తున్నారు, వాడు ఏ టైప్ లో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు కొంచెం వివరం చెప్పగలరా? అమ్మాయిది సుశక్తి మీద ఆధారపడి బతకాలనే పద్ధతి. అంటే ఉద్యోగం చేస్తున్నారు అన్నమాట. చాలా గ్రేట్ సార్. అది కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయిని ఒక రౌడీ వ్యధ ఏడిపిస్తారంటే అసలు క్షమించకూడదండి. నా దగ్గర గన్ లేదు కానీ, లేకపోతే వాడిని సెంటర్ లో పెట్టి షూట్ చేసాదో పరిద్దును. రే గురువు గారికి మన సంగతి వివరించు. మనిషి ఎలా కనపడతాడు అనుకున్నారా? కుళ్ళ బోడి చేసి దడదల్లాడి చేస్తాడండి. ఆపోయ్ నీ కోతలో నువ్వు. మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. అసలే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్పగలరా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా. ఆ పక్కన హోటల్ లేదు? ఆ చిట్టమ్మ హోటల్ ఉంది దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. రీస్ పడిందా? కాల్ జారింది. కాల్ దాటం కదండి బాబు, హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరి చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాస్కల్ వచ్చి. అబ్బే రాస్కల్ అయి ఉండండి, హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి నాలుగు వాయించమంటే లవ్ గివ్ జెంటిల్మెన్ అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం తినకండి. చిన్న వార్నింగ్ లెటర్ రాసిపడేస్తే వాడు దర్దలతో మన దారిలో కూర్చేస్తాడు. అదే వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి ఏదో ఏ మాత్రం అలాగే. హలో సిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి షెడ్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్నగారు నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చినట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, థాంక్స్ అండి. వచ్చిటమ్మా. అరే వచ్చేసావా? ఏంటే సిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపది సందులో ఎలకల ముందు కలిపావంటే నా పీడ వదిలించుకుందామని. ఏం అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చలైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెల్లికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఏంటి పబ్లిక్. సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కు వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా ఇక చూసుకో ఎర్రగొడతా. చిట్టి అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా? చిట్టి అంటే చిట్టి మొహం చిట్టిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సోదరా ఇక్కడ ఉన్నా. అదే నన్ను తను పడిపోతుంది అన్న తను ఇక్క కుదిరింది. గురుగారు అమ్మాయిని అత్యాచారం ఇచ్చేస్తారంటావా? ఏ గురుగారు అమ్మాయి, నేనేదో నా చిట్టు కోసం వస్తే. అదే ఆ సంగతి తెలుసరా? చేయకండి. వీడు చెట్టుకి ఎలాడి గొంతు పిసుతున్నాడంటే వీడేదో పెద్ద రౌడీ అంటాడు. చూస్తుంది రెండు నిమిషాలు ఓపు తెచ్చుకోరా. రే బాబ్జీ అయిపోయింట్రా, రే నన్ను అర్థంతరం కొద్దిగా చెల్లిపోతావా? రే బాబ్జీ నన్ను ఎక్కడ ఉన్నాను బాబా?
బాబు కొంచెం ఓపిక తీసుకురామా అనుకున్న పని పూర్తి అయిపోతుంది ఇంకేం పనవలేదా బాబు నా పని అయిపోయింది బాబు అక్కడ బొమ్మ పెట్టాను రా ఆ బొమ్మ చిన్న పని ఉంది ఆ చేసి పని పూర్తి అయిపోతుంది ఇద్దరు ఉన్నారండి అడుగు నీ ఇష్టం అడుగు తల పగిలిందండి కుదిరింది చౌడి గారు బాబాయ్ ఏమిడొస్తుందండి మీతో మాట్లాడదామని వద్దు ఎవరైనా చూశారంటే మన ఇద్దరం కలిసి కుమ్మక్కి ఈ దౌర్జన్యం చేశారనుకుంటారు థ్యాంక్స్ చెప్తామని వద్దమ్మా రేపు మాట్లాడుకుందాం థ్యాంక్స్ నువ్వు వెళ్ళిపో సరేలేండి వెళ్ళే అమ్మా బాస ఎక్కడ బాస కనబట్టలేదు అయ్యా బాబాయ్ ఒకసారి బయటికి రావయ్యా ఎందుకండి నీకు స్వీట్ పెట్టాలంట ఏంటి సార్ విశేషం నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా రా చచ్చా దేవుడా ఇద్దరు మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో ఏమిటా గుణగుడు అబ్బాయి ఏం లేదు గురుగారు కాస్త బిజీగా ఉన్నాను ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల కోసేయండి ఇక్కడ తినేస్తా అదేమిటయ్యా ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు బయటరా ఒకసారి బయటికి రండి రావు గారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు అయిపోయావురో ఈ వేళ నీకు బ్యాడ్ డే ఆ గురుగారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో చాలే బాయ్ కబుర్లా బయటరా తప్పదంటారా తప్పదు సరే ఏం చేస్తాం వచ్చేస్తాను సార్ నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషం ఏంటయ్యా ఇటు తిరుగుతావు కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్ అమ్మాయి ఎక్కడుందయ్యా మీలాంటి వాళ్ళు పేటకు ఒకరుంటే చాలా బాగుంటుందండి మాలాంటి ఆడపిల్లలు అతను రౌడీ ఏంటమ్మా జెంటిల్మన్ అవును నేను జెంటిల్మన్ రౌడీ కాదమ్మా ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి మన రవి ఏం కాదమ్మా చాలా మంచాడు అతను హెల్త్ ఆఫీసర్ ఏంటమ్మా మన బాబ్జీ గాడు నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు అర్థమైందిలే నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్ పంపించి నన్ను అలా చేస్తావా అది కదమ్మా నాతో మాట్లాడద్దు ఏమయ్యా రవి మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు అదే నాకు అర్థం కావట్లేదండి అర్థం కావట్లేదా ఈ లవ్ ట్రిక్ లు టెక్నిక్ లు మా అమ్మాయి మీద ఉపయోగించావన్నమాట అమ్మాయి మీ అమ్మాయి అని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను అయినా ఈ లవ్ గివ్ నాకెందుకు చెప్పండి నా పని నేను చూసుకోక వస్తాను నువ్వెక్కడ మనిషివయ్యా లవ్ చేయడం చేత కాని వాడు మనిషే కాదు మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నాను నువ్వు మా అమ్మాయి నిజంగా లవ్ చేసావా నిజంగా నువ్వు నాకు నచ్చావయ్యా నువ్వు మా అమ్మాయి జోడి బాగుంటుంది మరి మీకు ఇంకేమి అరే నాకే అభ్యంతరం లేదు వదిలేయండి మీ అమ్మాయిని రవి బాబు నువ్వు తిట్టావని చెప్పి ఎలకొమ్మ తాగేసి హాస్పిటల్ కానీయాడు ఇప్పుడు చుట్టం వస్తే మీరంతా ఎలా ఏడ్చి శ్లోకాలు పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేశారా బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాం గురు ఏదో ఒకసారి మీ టాలెంట్ చూపించండి చిట్టం వచ్చేస్తుంది కానీ దేవుడా మీరు నిశ్శబ్దంగా ఉండండి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు ఏమీ లాభం లేదు ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు చూడమ్మా ఈ లోకంలో ఏ వైద్యము బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే గుండె కూడా ఆగిపోతున్న అతని చెవిలో నీ మనసులోని మాట చెప్పమ్మా అమ్మా కొబ్బరి చెట్టి అల్లం చెట్టి పెసరెట్ ఉప్మా చెత్త మాటలు కాకుండా నాలుగు ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా ఊపిరి పోసుకుంటాడు బిడ్డ ప్రేమని ఎలా తెలియజేయాలో తెలియని మనిషిని నేను
నిజానికి మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది నాకు. ఆ ప్రేమను అల్లరిగాను, నీ మీద కోపంగాను మార్చుకున్నాను. నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. స్వచ్ఛమైన మంచి గాలి గుండెల్లోకి పంప్ చేయాలి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. నేను ఉత్తాను డాక్టర్, బెల్లం ఊదినట్లు నోట్లో నోరు పెట్టి బియ్యను ఉత్తాను. ఇప్పుడు నువ్వు ఒకదాని వేసాను బ్రతికించగలవు? అవునమ్మా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనిషి నోట్లో నోరు పెట్టి గుండెల్లోకి ఆక్సిజన్ పంప్ చేస్తే బ్రతుకుతారమ్మా. అమ్మా బిడ్డ బ్రతుకుతాడంటమ్మా, నోట్లో నోరు పెట్టి ఊదమ్మా. మేమందరం ఉన్నామనుకోండి, మేమన్నా సిగ్గుపడతామేమో, పొందంటారా మనందరం బయటకు వెళ్ళిపోదాం. అమ్మా నువ్వు మాత్రం గట్టిగా టైట్ గా నొక్కి పెట్టి బిగదీసి ఊతల్లి. ఏ మాత్రం బతకని బాగమ్మా, బిడ్డ దగ్గర దగ్గర పడుతున్నాడు. అమ్మో పొందంటారా పోదాం బయటకి. అమ్మా గట్టిగా ఊతల్లి. అంటే ఉంది, నేను చేసిన ఛాలెంజ్ ప్రకారం నీతో కిస్ ఇప్పించుకున్నాను. అంటే అలా కుదిరింది, ప్రేమించాను ఒప్పుకున్నావుగా. దా కొంచెం ఆక్సిజన్ తక్కువైంది, ఒకసారి ఊదుకో.
అంటే తప్పకుండా అమ్మాయి నాకు నచ్చి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికి రేపు సాయంకాలం 6 గంటలకు మీ ఇంటికి వస్తున్నామని వాళ్ళ ఆంగర్తో చెప్పొచ్చానమ్మా. ఆ పాప ఎంతైంది? 20 రూపాయలండి. ఇదిగో ఇల్లు చాలా కళగా ఉందిరా. ఇంటిని ఏం చూసావమ్మా? ఆ అమ్మాయిని చూడాలి, కళకళలాడిపోతున్నానుకో, లక్ష్మి కళ్ళు ఉట్టిపడుతుంది. అమ్మాయిదే మాట కరుకు, మనసు వెన్నపూస చూస్తావు. లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదూ. లక్ష్మి కళ ఆ మాట ఎవరంట? నే అందే పోలేరమ్మ కళ అని చూడు ఎలా ఉట్టి పడుతుందో. పొద్దుపోయి వస్తానన్నారని అందుకే ఇలా. నమస్కారం అత్తయ్య. లేమ్మా చాలే, ఇంక ఈ పోలేరమ్మ వేషం తీసేసి మామూలు వేషం కట్టు పో. అమ్మా ఇప్పుడు ఆ దెయ్య పిల్లకి చిక్కు తీసి పేలు తీసి అనవసరంగా శ్రమ పడక ఆ ఒంటి మీద బూజులు పేసి చిన్న మూడేసి పంపిస్తూ చాలు. చూడండి అత్తయ్య, కొబ్బరికాయ కొట్టా అంటే పుచ్చు పగిలిపోద్దా అనుకున్నావు? మొహం పచ్చడైపోద్ది. పళ్ళు స్వీట్స్ తీసుకురావడానికి బజార్కి వెళ్ళారు. బతికించావు, ఈ హోటల్ లో స్వీట్స్ ఎక్కడ పెడతావునని హళీలు తెచ్చాను. అమ్మా నేను చేశానని ఏదైనా పెడద్దేమో, నువ్వు వస్తా తినమాకు. ఏమిటో రవి గురుగారు, అల్లుడు కాకుండానే కేకలేసేస్తున్నావు. తమాషా అమ్మగారు ఎక్కడ? దిష్టి బొమ్మ లాంటి మీ అమ్మాయిని చూసి. అంటే మా అమ్మాయి దిష్టి బొమ్మ? కాదండి, కుందన బొమ్మ. ఆ అందాల రాశిని చూసి మా అమ్మగారు ధరుచుకుని ఆ తర్వాత సర్దుకుని తనే ముస్తాబు చేస్తుంది. ఏంటి మీ అమ్మగారు మా అమ్మాయిని ముస్తాబు చేస్తుందా? అదేనండి విడ్డూరం, పెళ్లి చూపుల చరిత్రలోనే ఇది కని విని ఎరుగని సంఘటన. అవునవును ఉండి వస్తాను. అలాగే నువ్వు ఎంత ముస్తాబు చేసినా ఫేస్ అంతే జుడ్డు గారి మూకుడా ఉంటుంది. త్వరగా తీసుకురామా. చూడరా మహాలక్ష్మి కళతో ఎలా వెలిగిపోతుందో. నేనన్నయ్య, నీ చెల్లెలు పార్వతిని. నువ్వు బ్రతికే ఉన్నావా? నా అనుకున్న వాళ్ళు, నేను నమ్ముకున్న వాళ్ళు, నా చావు కొరుకున్న నా ఆయుష్ గట్టిది కాబట్టి నేను ఇంకా బ్రతికే ఉన్నా. వీడు వీడు నీ కొడుక. అవునన్నయ్య, అసలు వెళ్ళి నీ కొడుకును తీసుకుని నా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళి. అన్నయ్య ఇంతకాలం ఎవరినైతే ఈ జన్మకు చూడకూడదనుకున్నాను, ఎవరి నేడైతే నా జీవితం మీద పడకూడదనుకున్నాను, అటువంటి మీరు నా కళ్ళ ముందు పడ్డం నేను చూడలేను, సహించలేను, భరించలేను. పండి వద్దు. బంధానికి అనుబంధానికి అర్థం తెలియని నువ్వు ఆ పిలుపు పిలవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి అమ్మ ఏం చెప్తుందో మీరు ఏమాత్రం. షట్అప్! నీ కన్నతల్లి ఎవరో ముందుగా నాకు తెలుసుంటే నిన్ను కన్నెత్తైనా చూసేవాడిని కాదు. నీ తల్లిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా కూతుర్ని పలకరించినట్టు తెలిసిందో, నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఇంటికి వచ్చిన మనుషులు పట్టుకుని సంస్కారం అంటే సంస్కారం గురించి నువ్వు నాకు నేర్పుతున్నావా? బొమ్మని చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదా? చిక్కు లేకుండా ఇక్కడే నిలబడ్డారు. ఏమైందమ్మా? Thank you.
రోజు మనం జైలుకి వెళ్ళడానికి కారణం వాడే కదూ. అవును గురు, వాడే. చాలా కాలం అయింది నిన్ను చూసి. అగో కాసేపు కాలక్షేపం చేసి వెళదాం. ఇది వేళకోవడానికి సమయం కాదు. మా అమ్మగారికి ఒంట్లో బాగుండదు, నేను వెంటనే హాస్పిటల్ తీసుకోవాలి. హాస్పిటల్గా నిన్ను అక్కడికే పంపిస్తాను. తల్లి కొడుకులు ఇద్దరు అక్కడే కాలక్షేపం చేయొచ్చు. అమ్మా చూడండి, మీకు నాకు గొడవలు ఉండే తర్వాత చూసుకోవచ్చు. అమ్మ అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మీ దండం పెడతారు. అడి తప్పకోండి ప్లీజ్. డోంట్ వరీ, సమయానికి తీసుకొచ్చారు. చూడు బాబు, ఆవిడికి అన్నయ్య ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్. ఎందుకు అడుగుతున్నారు? 4-5 సార్లు ఆవిడ అన్నయ్య అన్నయ్య అంటూ కలవరించారు. ఆయన ఒకసారి అర్జెంట్ గా తీసుకొస్తే ఆవిడ తొందరగా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. హరి అమ్మ. ఆగు మాయా, మాయా తౌండి, మాయా మాయా మాయా, నీ దండం పెడతాను అవతల అమ్మకి. మాయా ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, నీలోను నాలోను ప్రవహించేది ఒకే రక్తం. మొండితనం పట్టుదల నీకెంతుందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. నేను చెప్పేది విని నువ్వు నాతో వచ్చేంత వరకు నేను గుమ్మ వచ్చి కదలను. నువ్వు నాతో ఎలా రావు అది చూస్తాను. నాన్నా ఒకసారి తలుపు తెరిచి అన్నం పెట్టు. Thank you.
జగన్నాథం శత్రువైన చావు బతుకుల మధ్య ఉండి మన పేరు తలుచుకుంటుంది అంటే ఒక్కసారైనా వెళ్ళి చూడటం మానవత్వం అనిపించుకుంటుంది. ఆసుపత్రిలో ప్రమాద పరిస్థితిలో ఉంది మా అమ్మ. అలాంటి స్థితిలో ఆమె ఎవరిని కలవరిస్తుందో తెలుసా? పాతికేళ్లగా పెంచిన కొడుకుని కాదు, పాతికేళ్ల క్రితం దూరం అయిన అన్నయ్యని. రాయైనా కసాయైనా కాస్తైనా కరుగుతాయి. అంతకంటే కఠినమైన మీ నాన్నని ఏమనాలో. తలదుడుచుకో, జలుబు చేస్తుంది. ఏ హాస్పిటల్లో? అమ్మా అమ్మా, మావయ్య వచ్చాడమ్మా. అత్తయ్య, శత్రువుని సైతం క్షమించగలిగే మనసు మా నాన్నది. అలాంటి తను నీ మీద ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నారు? అమ్మా చిట్టి, మీ నాన్న దేవుడమ్మా. ఈ చెల్లికి అమ్మా నాన్న అన్ని తనే అయి ప్రాణంలో చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడు. ఓ నమ్మకమైన మనిషికిచ్చి నా పెళ్లి చేశాడు. మనం చేస్తున్నంత కాలం ఈ విషయం మా బావకి గోవిందరావుకి మాత్రం తెలియకుండా మేనేజ్ చేయాలి. నేను జగన్నాథం పరువుగా నడిపే వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తారా? ఇప్పుడే పోలీసులకి జగన్నాథానికి ఫోన్ చేసి మీ అంతు తెలుస్తారు. హలో, జగన్నాథం ఆయన పార్ట్నర్ గోవిందరావుని లేమత్ గారితో గుర్తు చంపేశాడు. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏం జరిగింది? మిస్టర్ జగన్నాథం, ఆ కారు మీదేనా? నాదే, ఎందుకు అలా అడుగుతారు? పావు గంట క్రితం ఆ కారుతో మీ పార్ట్నర్ గోవిందరావుని హత్య చేసి చంపాలని చూశారు. ఏమిటి మీద? రాత్రి 8 గంటలు వచ్చి మా అన్న ఇంట్లోనే ఉన్నారు, అందుకు నేనే సాక్షి. అవన్నీ కోర్టులో చెప్పుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ సారీ సార్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. అదేంటండి, మానేని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మీరు అక్కడ దాక్కున్నారేమిటి? పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే మీరు దాక్కోవటం ఎందుకు? గోవింద్ అయిన యాక్సిడెంట్ చేసి చంపింది. మానే నిర్దోష అన్నమాట, ఈ విషయం కోర్టులో చెప్తాను. ఆగు, కోర్టులో నువ్వేం చెప్పాలో నేను చెప్తాను విను. రాత్రి మా అన్నయ్య 1 గంటకు హడావుడిగా ఇంటికి వచ్చి పోలీసులు వస్తే 8 గంటలకే వచ్చి పడుకున్నాడని అబద్ధం చెప్పన్నాడని చెప్పాలి. నేను చెప్పను. మీ భర్తగా నేను చెప్పన్నా చెప్తే మీ అన్నయ్యకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. కాదని నిజం చెప్పావు, రిలీజ్ అయి బయటకు వచ్చి మా మనుషుల చేతిలో కుక్క చావుతాను. నిజం చెప్పి మీ అన్నయ్యని చంపుకుంటావు, అబద్ధం చెప్పి రక్షించుకుంటావు, ఆలోచించు. పార్వతి గారు, ఆ రాత్రి మీ అన్నయ్య 8 గంటలకు వచ్చారు? ఆ రోజు రాత్రి 1 గంటకి అన్నయ్య హడావుడిగా ఇంటికి వచ్చాడు. చెల్లమ్మ, నేను ఒక యాక్సిడెంట్ చేశాను, ఆ మనిషి చావు బతుకుల మధ్య ఉండొచ్చు. పోలీసులు వచ్చి అడిగితే రాత్రి 8 గంటల నుంచి నేను ఇంట్లోనే ఉన్నానని చెప్పి నన్ను కాపాడమ్మా అన్నాడు. ఈ తీర్పు 6వ తేదీకి వాయిదా వేస్తున్నాను. కేసు పూర్తయ్యే వరకు ముద్దాయిని కస్టడీలో ఉంచవలసిందిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. ఆ గోవిందరావు గారు బతికేటట్టున్నాడని డాక్టర్ చెప్పాడు. వాడే కన బతికితే మన నాటకం బయటపడుతుంది, అప్పుడు మనకి యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష పడుతుంది. నువ్వేం కంగారు పడవక, రేపు తోకచుక్క పుట్టే రోజంట. ఆ రోజు కొన్ని గొప్ప గొప్ప పనులు జరుగుతాయంటారు. అందులో ఒక గొప్ప పని, ఆసుపత్రిలో ఉన్నాడు హత్య చేయబడతాడు. మరో గొప్ప పని, మీ బావ అతన్ని హత్య చేస్తాడు. అంటే మీరు చెత్త ప్రకారం ఏం జరగాలో అదే జరుగుతుంది. అంటే అరే నేను Thank you.
జరిగింది ఎందుకు చెప్తా నారాయణ నారాయణ నాకేం తెలియదండి నారాయణ ఇద్దరు చంపుతుంటే నా కళ్ళు బాబా నారాయణ చంపేటంటేంటి నారాయణ అంటే పొద్దున్న నిన్ను స్టేషన్ లో కలుసుకున్నప్పుడు ఏమైనా సరే గోవిందని చంపాలి లేకపోతే వాడు నిజాన్ని బయట పెడతాడు అంటే నువ్వు నవ్వుకోలు కన్నావు అనుకున్నాను అయితే చంపించావు అనమాట నా భర్త కోటప్ప చేసిన దారుణం తెలియగానే నేను తట్టుకోలేకపోయాను యావత్ జీవ శిక్ష పడిన మా అన్నయ్యని రక్షించుకోవడానికి జరిగిన నిజం చచ్చిగారితో చెప్పాలని ఆ రాత్రి బయలుదేరాను అది తెలుసుకున్న కోటప్ప నన్ను చంపడానికి ప్రయత్నించాడు లక్ష్మీదేవి అనే మహాతల్లి నన్ను కాపాడింది ఆవిడింట్లోనే రవిని ప్రసవించాను జరిగిందంట అన్నయ్యతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను కానీ అన్నయ్య అన్నయ్య జైల్లోంచి విడుదలైన నువ్వు లారీ యాక్సిడెంట్ లో చనిపోయావని ఎంతో ఏడ్చాను యాక్సిడెంట్ జరిగిందమ్మా అందుకు కూడా కారణం నారాయణ కోటప్పేనని నాకు తెలుసు నా మంచి ప్రవర్తన కారణంగా మరో ఖైదీ నేను ముందుగానే రిలీజ్ అయ్యాను బ్యాగ్ పట్టుకెళ్తున్నారు చూడు అరే ఏసి నేను కిందకి దిగి వెళ్ళిపోతా ప్లాన్ మిస్ అవ్వకూడదు జాగ్రత్త ఈ సంచి పట్టుకో కొంచెం మంచినీళ్ళు తాగొస్తాను ప్రజలు చట్టం నేనే చచ్చిపోయానని నమ్మారు ఆ తరువాత కొంతకాలానికి చిట్టి పుట్టింది కానీ నా సావిత్రి మాత్రం నాకు లేకుండా వెళ్ళిపోయింది ఇంతకాలం తెలియని నా తండ్రి చరిత్ర ఇప్పుడు తెలుసుకున్నాక నాకు తండ్రి ఉన్నాడు అనే ఆనందం కంటే అలాంటి తండ్రి ఎందుకున్నాడనే అసహ్యం ఆ తండ్రి కడుపు నేను ఎందుకు పుట్టాననే ఆవేదన కలుగుతున్నాయి ఈ క్షణమే ఆ మనిషిని మీరు నచ్చి చండాడి నేను ఇంతకాలం నా చెల్లెలైనా సంతోషంగా ఉందనుకున్నాను తాను కష్టాలతో కన్నీళ్లతో బ్రతికిందని దానికి కారణం నీ తండ్రేనని ఇప్పుడే తెలిసింది అతని విషయంలో నువ్వేం చేద్దామనుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను కానీ ఆలోచించి మరీ చేద్దాం అలాగే మావయ్య నా ఆవేశాన్ని పక్కకు నెట్టి ఆలోచనతోనే నారాయణ అంచెలంచెలుగా కిందకు దిగజార్చి మీ ఇద్దరి కాళ్ళ మీద పడి ఏడ్చేటట్టు చేస్తాను కరెక్ట్గా చెప్పేవాళ్ళు కానీ అలా చేసే విధానంలోనే మార్పు ఉండాలి ముందుగా అతన్ని ఆట పట్టించాలి అల్లరి పెట్టాలి అతనికి మనశ్శాంతి లేకుండా చేయాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఓకే మావయ్య నువ్వు నేను చిట్టి కలిసి ఎత్తుకు పై ఎత్తులేసి ఎర్రగొట్టేద్దాం ఏది చెయ్యవు హలో ఏమయ్యా ఆ మాడికాలో మనకి ఇవ్వాల్సి ఉంటా బిచ్చడా ఏమిటయ్యా ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటున్నాడంట ఇలాగే అందరికీ అప్పులు ఇచ్చి ఇచ్చి నా ఆస్తి సగం తరిగిపోయింది ఇదిగో నిన్ను కదయ్యా నువ్వు పది నిమిషాలకు ఫోన్ చేయి ఆగు ఈ ఇల్లే ఉన్న ఎగ్జిబిషన్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చాడు కలిసి తిరుగుతున్నావు ఎవరు మీరు నారాయణ గారు అనుకుంటాను ఫేస్ కట్ చూస్తే అలా అనిపిస్తుంది రండి ఏసీ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అర్థమైన వాళ్ళని ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడడం నాకేమైనా హాబీ అనుకున్నావా నేను చెప్పబోయే విషయం ఎవరైనా వింటే మీ కొంప మునుగుతుందండి మీకోసం చెప్తాను మనం ఏసీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం నువ్వు చెప్పే బోడి రహస్యానికి ఏసీ రూమ్ ఒకట ఆ విషయం ఒకటి కొత్తపల్లి జగన్నాథం గారి విషయమై నేను నీతో పాతికేళ్ల క్రితం తోకతుక్క పొడిచింది ఆ రోజు రాబాబు ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడు ఇక్కడ కూర్చో ఇప్పుడు చెప్పు ఎప్పుడూ చనిపోయిన మా బావ జగన్నాథం గారి గురించి నీకు ఏం తెలుసు ఎలా తెలుసు ఏం తెలుసు అంటే చాలా తెలుసు ఎలా తెలుసు అంటే నేను జగన్నాథం గారి అబ్బాయిని కాబట్టి అంత షాక్ ఎందుకు ఉన్న విషయం చెప్తుంటే నువ్వు జగన్నాథం కొడుకు ఎస్ నూటికి 100% కొంతమంది రాస్కెల్స్ స్కౌండ్రల్స్ పుండా కోర్స్ అన్యాయంగా మా నాన్నని జైలుకి పంపించినప్పుడు పుట్టింట్లో ఉన్న మా అమ్మకు నేను పుట్టాను పుట్టిల్లు పుట్టాను అని పిట్ట కథలు కట్టుకథలు చెప్తే నమ్మడానికి నేనేమన్నా పెరిగొరేనని అనుకున్నావా లేదు గడుసు బర్రెవని తెలుసు నమ్మడానికి నీ మనసు ఒప్పుకోదని తెలుసు అందుకే వచ్చాగా సాక్ష్యాలతో జైల్లో ఉండగా మా నాన్న మా అమ్మకు రాసిన ఉత్తరాలు ఫోటోలు ఇవి చాలనుకుంటాను ఎర్రగొట్టడానికి
చింపినవి డూప్లికేట్స్. ఒరిజినల్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి. నౌ కమ్ ఆన్ టెల్ మీ, ఎల్స్ బిలీవింగ్ ఆర్ నో బిలీవింగ్? ఎల్స్ బిలీవింగ్, ఓకే. నో బిలీవింగ్, ఐ గో పోలీస్ స్టేషన్ మీటింగ్ లాయర్ టేకింగ్ కోర్ట్ ఆఫ్టర్ టేకింగ్ టాకింగ్ హిట్టింగ్ బ్రేకింగ్ యు పుట్టింగ్ జైల్. అబ్బాబ్బా, అపోయా ఇంగ్లీష్. అసలే పరిస్థితి అర్థం కాక మధ్య పోయిస్తుంటే నువ్వు ఇంగ్లీష్ లో వాయిస్తావు. సరే, నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఒప్పుకున్నావా? సరే, లేక అంటే మూలిగేమనుకో, నేను కక్కా గగ్గా ఇంజా అంటూ కోర్టుకి వెళ్తాను. ఆ తర్వాత నువ్వు అమ్మ అహ అంటూ జైల్లో కూర్చుని ఆడవాలి. నీ ఫేస్ చూడగానే అనుకున్నానయ్యా నువ్వు మా బావకొడుకు అని. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిదని నిన్ను చిన్న టెస్ట్ చేశానంటే. వెరీ గుడ్. ఇదిగో ఇప్పుడు చూసా చూడాలుకు అత్త మా బావులు. ముందు నీళ్లు కుమార్తె. ఇదిగో పెద్దాయన, నేను వచ్చింది నా ఆస్తి కోసం. ఈ ఇల్లు, వాకిలి, ఆఫీసు, బిజినెస్ మొత్తం మా నాన్నది కాబట్టి మా నాన్న ఆస్తి నాకు ఇచ్చావనుకో న్యాయంగా ఉంటుంది. ఇలా కూర్చుంటా కూర్చుంటావా? అలాగే ఆస్తి నీ చేతికి వచ్చే వరకు నువ్వు నా స్నేహితుడు కొడుకువి అని చెప్తాను. నువ్వు మాత్రం నన్ను అంకుల్ అని పిలవాలి. అంకుల్ అని పొడవగా పిలవను, అంకు అని పిలుస్తాను. అంకు కాకపోతే పెగ్గు అని పిలువు. చెప్పేస్తాను. అవును, నిదానంగా మాట్లాడుతాను, కానీ విషయం మాత్రం బయటపెట్ట. సరే అంకు, నాదో షరతు. నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. తేడా వచ్చిందనుకో మొత్తం అందరిని కుళ్ళబొడి చేసి నిజంగా కేసు. నిన్ను కాదా అప్పుడు యూ బిహేవ్ కరెక్ట్, ఐ బిహేవ్ కరెక్ట్. ఈలోగా నేను హౌస్ చెకింగ్. ఏంటబ్బా ఏమైంది? అమ్మో, నా చెవులు బద్దలైపోయాయి. ఎవటా నువ్వు? నన్ను రా అంటావురా కుయ్యా? కోతుల గెంతుతున్నావు, అసలు నువ్వెవడవరా? నా ఇంటికొచ్చి నన్నే ఎవడని అడుగుతున్నావా? గొప్పవాడివి. నేను మా నాన్న కొడుకుని. ఇంకో విషయం తెలుసా, మా అమ్మకు కూడా కొడుకుని. ఇప్పుడు నీ బుర్రను బట్టి నాకు అర్థమైందిరా నువ్వు ఎవరికి కొడుకు. నాందా, వీడెవడో? ఈసారి ఎవరో వీరగుడ్డడు కొడుతున్నాడు. ఇతను లాగు, రక్కు, గిచ్చు. ఇంటి నాన్న ముద్దు పెడతావా? నీ కాళ్ళు మొహాన ముద్దు పెట్టాలా? నీ కొడుకునే బలే కొట్టా మావయ్య. వీడెవడో తిండి బాబు, వీడిని ఎరగొట్టాల్సిందే బాబు. వీడు నా మేనలుడు, తిని 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 ఈ ఆస్తి అంతా చేస్తున్నాడు. ఆస్త అయితే ఇరగొట్టాల్సిందే. రా బాబు, టిఫిన్ తీసుకుందాం. వసాయి త్వరగా టిఫిన్ తీసుకున్నావే, గెస్ట్ కూడా వచ్చాడు. వసాయి తుసాయి ఏంటి ఇంటి ఇల్లాలని? మర్యాద లేదా? అలాగే బాబు, నువ్వు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను. పేరు పెట్టి మర్యాద పిలు. లక్ష్మి, తొందరగా టిఫిన్ వస్తున్నానండి. అన్ని స్వయంగా తన చేతితో చేసుకుంటే గానీ తనకు తృప్తి ఉండదు. ఏమండి మీరేనా మాట్లాడుతున్నది? బాగాలేదానే లక్ష్మి, పట్టించు. అంకు, మన గురించి ఆంటీకి వివరించు. వాయిస్ లక్ష్మి, ఇతను రవిబాబు అని మనకు కావలసిన వారు అబ్బాయి. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఆంటీ, మన ఈటింగ్ స్టైలే అదో రకం. టిఫిన్ అయినా భోజనం అయినా మనం భీము టైప్ లో లైన్ చేస్తుంటాం. ఎంత కావాలంటే అంత అడిగి మరీ తిను బాబు, మొహమాట పడకు. మీ అమ్మ లాంటి దాన్ని. ఇంతకీ మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడున్నారు బాబు? మనకు నాన్నేవాడు ఎవరు లేరండి, మనది ఫుట్పాత్ లైఫ్. ఇక మీదట అంకు ఏదైనా దయ తెలిస్తే మనకే అవస్థితి ఏర్పడుతుంది కదా అంకు. అవునవును, నాకు ఆఫీస్ లో అర్జెంట్ పని ఉంది. ఏమిటండి? ఏం తినకుండా? అక్కర్లేదు, అలా అడుస్తావేంటి? ఏదో తొందరలో వచ్చేసి. లక్ష్మి, నేను వస్తాను. అడ్గడి వీడి పీడ ఎలా ఉదరించుకోవాలో ఆఫీస్కి వెళ్ళి ఆలోచించు. అలాగే ఆఫీస్కి వెళ్ళి ఆలోచించుకుందాం. నువ్వు టిఫిన్ ఎట్లా తినేశాను? మరి పేకల దాకా తినవడు కాస్త. గట్టిగా అరిచావంటే నిజం చెప్పేస్తా. నువ్వు సంతృప్తిగా తిన్నావు కదా, ఒక గంట రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. నిజంగా ఫోన్ చేస్తావు? ఫోన్ చేయటమే కాదు, నువ్వు ఎక్కడికి రావాలో కూడా చెప్తాను. ఆ రౌడీగాడు క్వారీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. నిర్దాక్షిణ్యంగా చంపేయండి, శవం కనిపించకుండా అక్కడే పుట్ చేయండి. తేడా రాకూడదు. హలో, నేను అంకుల్ మాట్లాడుతున్నాను. చెప్పంకు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన క్వారీ దగ్గరికి వచ్చాయి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకున్నాం. నారాయణ గారు ఎక్కడ? నారాయణ గారు, ఇదేంటే కింద పడిపోయావు? అయ్యో, రక్తం బాగా వస్తుంది, వెళ్ళి ముందు వేసుకోపో. నీకేనా బుద్ధి ఉందా? ఆ మోగన పడు అలా తంతావా? ఇప్పుడు నాకు అర్థమైందిరా ఇదంతా నా మీద తిరుగుబాట. Thank you.
అడిగతలో ఈ పాటికవాణ్ణి ఫినిష్ చేసి ఉండాలి. ఫినిషా డబ్బలు బాగా అడిగాయి. ఏంటంకు ఫినిషా దెబ్బలు అదిరాయా అంటున్నావు? ఈ తొట్టిగంగు నీ తాలూకానా? చిచ్చి వీళ్ళు నా తాలూకా ఏంటి బాబు? నేను అడిగింది నిన్ను, వీళ్ళ పని ఫినిషా దెబ్బలు బాగా తగిలియా అని అడిగాను. మరి ఈ ఉడతలు పట్టే పురుగులు నా జోలికి వచ్చారని నీకెలా తెలిసింది? నాకే తెలుసు బాబు. నేను నీ దగ్గరికి బయలుదేరే లోపల ఎవరో ఫోన్ చేసి మీ రవి బాబును కొడుతున్నారని చెప్పారు. దాంతో నీ పని ఎలా ఉన్నారని నేను సత్మతం అయిపోతాను. అయితే నన్ను క్వారీ దగ్గర రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే బాబు, ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అందులో మరి మరి అందులో అంకుల్ అదే బాబు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అంతే కృష్ణుడిని. అంకు ఈ దొంగ బురుగుల మీద నీళ్లు జల్లి వీళ్ళని పంపిన పెద్ద దొంగ బురుగు ఎవడో కనిపెట్టద్దామా? బాబు వాడు పని అయిపోయింది, పైగా దొంగలు పోలీసులు ఆ గొడవలో మనకి ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ దిక్కుమానులోడు ఇంట్లో లేదు, ఎక్కడికి పోయాడు? ఆ ఉత్తరాలు ఫోటోలు చించాతులు పరిస్తే తర్వాత వాడిని డొక్కచించి ఇంట్లోంచి గింటేయచ్చు. అదేంటంకు ఆవులా రంకేసి ఆంబూతో పడిపోయావు? ఏమీ లేదయ్యా, ఆ పెట్టి తెలిస్తాను ఏదో దయ్యం చేయించుకుంటూ మొహరు కొట్టిందయ్యా. అలాగా? అసరే నా పెట్టి తెరిచావేంటి? అబ్బే మొహాన్ని దెబ్బ కొట్టించుకోవడం కాదయ్యా, నా పెట్టేమని తెరిచాను. నా గదిలో నీ పెట్టి ఎందుకుంటది? అవును నీ గదిలో నా పెట్టే, నా పెట్టి గదిలో నీ పెట్టి. కొంచెం ముందు ఎక్కువైంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవునయ్యా, ఒక రౌండ్ ఎక్కువ ఉంటుంది, నా బుర్రే పని చేయట్లేదు. నేను వస్తాను. నమస్తే సార్. వైజాగ్ నుంచి వచ్చే పార్టీ వాళ్ళను కాన్ఫరెన్స్ హాల్లో రమ్మను, నేను అక్కడే ఉంటాను. అలాగే. అయ్యా బాబో అమ్మ నీ జిమ్మడ. ఎవరు నువ్వు? బాత్రూమ్ క్లీన్ చేసేదానివి, పని అయిపోగానే వెళ్ళిపోవాలి కానీ నా కూర్చులో కూర్చుంటావేంటే? నాన్న నన్ను గుర్తుపట్టలేదా నాన్న? ఏమిటా పిలుపు? అదేంటి నాన్న, నావన్నీ అమ్మ పోలికలే. నా మొహం చూస్తుంటే మా అమ్మ పార్వతమ్మ గుర్తుకు రావట్లేదు. పార్వతమ్మ? ఏ పార్వతమ్మ? ఉండు ఏ పార్వతమ్మ. ఇది అమ్మ పక్కన గుండుతో నేను, ఇది అమ్మ పక్కన పిలకతో నేను, ఇది అమ్మ పక్కన నువ్వు నాన్న. అది సరే, మీ అమ్మ బతికే ఉందా? బతికే ఉంది. లేదు, వైకుంఠ ఏకాదశి నాడు కళ్ళు మూసి కైలాసానికి వెళ్ళిపోయింది. పోయే ముందు మా అమ్మ పిలిచి, అమ్మా నువ్వు దిక్కులేని దానివి కాదు, నీకు ఒక అయ్యున్నాడు, అయ్యి నిన్న ఒక అయ్యి చేతిలో పెడతాడు అని చెప్పిపోయింది. నన్ను ఒక అయ్యి చేతిలో పెట్టవా? అలా నువ్వు చెప్తే ఈ ఫోటో లోకానికి చూపించి చాట్ చెప్పుంది. ఆ పోలీసులు నిలబడి నాలుగు రోజులు జంక్షన్ లో చెప్తే సరిపోతుంది కదా నాన్న? అయితే ఇప్పుడు చెప్పొస్తాను. ఇప్పుడు ఆ దిక్కుమాలు ప్రోగ్రామ్ లో పెట్టుకోనక్కర్లేదు, ప్రస్తుతం నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కానీ ఒక్క విషయం, అక్కడ నువ్వు నా కూతురు అని చెప్తే కొంపలు అడ్డుపోతాయి. అందుకని ఎవరో మా దూరబంధువులు అమ్మాయి వంట చేయడానికి తోడుగా ఉంటుందని తీసుకొచ్చా అని చెప్తాను. నాన్న అని పిలవకూడదు. అమ్మాయి తిట్టలే తిట్టలే, అంకుల్ అని పిలువు. అంకుల్ అంటే బాబాయ్ అని అర్థం వస్తుంది కనుక పర్వాలేదు. ఇక్కడ కాదు అక్కడ పిలువు. తీసుకొస్తా. ఇదంతా మన ఇల్లేనా నాన్న? నాన్న కాదు అంకుల్ అనాలి. అంకుల్ ఇల్లు ఎంత బాగుందో, ఎంత పెద్ద హాలు. అమెరికా కాకిలాగా తెల్లగా బొద్దుగా ఉంది. ఈ ఇల్లంతా లాడ్జింగ్ చేసేసి హాల్ ఎంటో మడత మంచాలు వేసి అద్దెకిస్తే బోల్డ్ అనే డబ్బులు కదూ? డబ్బులు కాదే, ఉప్పి గొంతులు ఆపకపోతే పడతాయి కొరడ దెబ్బలు. ఐ వాంట్ డిసిప్లిన్. ఏది ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? నాతో పెట్టుకోకు, కుళ్ళు పచ్చడి ఉంది. రెచ్చిపోయి వాగేవంటే కళ్ళు పచ్చబడిపోతాయో అనుకున్నావు? ఏది ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా? అసలు ఎవరు తెలుసా? ఏంటి నేనేమవుతాను? అమ్మా బాబు మీకు దండం పెడతాను, మీరు పోట్లాడుకోకండి. మీ ఇద్దరు ఇంటికి ఏమవుతారో నేను తర్వాత చెప్తాను. అమ్మా నువ్వు లోపల పదమ్మా. ఆ మనిషికి చెప్పండి బుద్ధి. తిట్టావులే తగట్టి. అమ్మా నువ్వు లోపల పదమ్మా. ఏంటి ఆ పిల్లని చూసి సొంగారుస్తున్నాడు? ఆ అమ్మాయి నారాయణ కూతురుని ఎంటర్ అయింది అంటే వీణ్ణి ఆ పిల్ల మీద కుసిగొలిపితే
నారాయణ దొరికావు, ఇక నీ పని నారాయణ నారాయణే. ఏంట్రా బాబాయ్ సొంగ గర్చుకుంటున్నావేంటి? ఇది చొంగ కాదు సార్, గుండె కరిగి గొంతులోంచి వరదై పొంగుతోంది. లవ్ చేస్తున్నావా? అలాగే సార్. లక్ష్మి, పనులు చేసుకోలేకపోతున్నాను, మనిషి తోడెవరో లేదని బాధపడుతున్నావుగా. అందుకే ఇంటి పనికి వంట పనికి తోడుంటుందని చుట్టాలమ్మని తీసుకొచ్చా. అలాగా, నీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి, శేషసుందరి, అలివేలు, సరస్వతి, మంగతాయ. మాయలార పొడవున్న పేరు, పిలిచేవాడు శోష చచ్చిపోవాలి. అది చావు మీద భయం ఉన్న వాళ్ళు నన్ను పిలిచి. అతనితో నీకెందుకు గాని? అసలు నిన్ను మామూలుగా ఏమని పిలుస్తుంటారు? ముద్దుగా చిట్టి అంటారు. చిరాగ్గా కూడా చిచిట్టి అని పిలవచ్చు. చూడండి అంకుల్ గారు. సరేలే, నీకు వంట అది వచ్చా? వచ్చండి. ఇడ్లీ, ఉప్మా, పెసర, ఆనియన్, రవ్వ, ఉత్తప్ప, పేపర్ దోశ అన్ని చేస్తాను. లిస్ట్ చెప్పే విధానం చూస్తే ఏ హోటల్లోనో చెంబు తేపడ తోముకునే బాబుతో కనబడుతున్నాయి. చూడండి అంకుల్ గారు, నాతో ఉత్తత్తికి గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు నేనేం అవుతానో చెప్పండి, చెప్తే దెబ్బకి తోక ముచ్చుకుంటాను. ఆవిడతో గొడవ పడకయ్యా. ఇదిగో అమ్మాయి, నువ్వు టిఫిన్ చేసేస్తున్నా, నువ్వు పదవయ్యా. దోశలు చాలా బాగున్నాయమ్మా. థాంక్యూ థాంక్యూ. మీకు ఎలా ఉంది? ఈ దోశ తింటూ జీవితాంతం గడపచ్చు. సంకలో చీపులు కట్టేంటి? ఇల్లు కాదు, పెన మీద నూనె, చీపుల తోటి ఎక్కడ సంపాదించావు ఈ చీపులు కట్ట? ఇంట్లో చూస్తే కనిపించలేదు, మరుగుదొడ్లో ఉంటే తీసుకొచ్చా. మరుగుదొడ్డే కలరాతో మూకుమ్మడిగా అందరిని చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా? బతికిపోయాను, నేను తినలేదు. నువ్వేంట్రా బాబాయ్ అలా మెక్కేస్తున్నావు? మనకు వంతరాలేదా? చీపురుతో వేసిన, చెప్పుతో వేసిన, చిట్టి చెట్టుతో వేసిన దోచ నా కాచ. అలాగా బాగా మెక్కు, నేను అంబులెన్స్ రెడీగా ఉంటాను. ఎక్స్ట్రా టేస్ట్ వచ్చినప్పుడు అనుకున్నారు ఇదేదో కొత్త టైప్ దోచని. నా ముద్దులో చిట్టి వరసగా చెల్లెళ్ళు దౌర్భాగ్యుడిగా సరసలేండి. అయ్యో రైట్, ఏమిటా పిచ్చి పిచ్చి చేస్తలు? ఆ పిల్ల మీద చేయించామంటే ఎందుకెలా కొట్టాడు? చీపురు తోట వాత అయితే పిచ్చెక్కుతుందా? తను పెట్టుకొస్తాను. లక్ష్మీదేవి గారు, నమస్కారం అమ్మా. నేనమ్మా, గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను పార్వతి, బాగున్నావా? నీ దయవల్ల, దేవుడి దయవల్ల బాగానే ఉన్నానమ్మా. అవును, నీ కొడుకు రవి బాగున్నాడా? మంచి మనసున్న దేవత లాంటి మీరు పొడ్డు కోసి పేరు పెట్టిన బిడ్డ ఎందుకు బాగుండడం? లక్షణంగా ఉన్నాడు, నాతో పాటే వచ్చాడు. రవి, మనకు నానేవాళ్ళు ఎవరు లేరండి, మనది ఫుట్పాత్ లైఫ్. ఈవిడెవరో తెలుసా? నీకెన్నోసార్లు చెప్పాను గుర్తుందా? ఓ మహాతల్లి చలవలే నువ్వు ఈ లోకంలోకి వచ్చావని. ఆ తల్లేరా ఈ దేవత, నీకు పేరు పెట్టిన అమ్మరా. నువ్వు దండం పెట్టుకోవాల్సింది ఆ గుళ్ళో దేవుడు కాదురా, ఈ దేవతకి. అమ్మా, మీ నిండు మనసుతో బాబుని దీవించండి. పది కాలాల పాటు చల్లగా ఉండు బాబు. పుట్టినప్పుడు పసిబిడ్డగా చూసిన నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు. దర్శనం చేసుకొస్తాను, ఉండండి, కలిసి వెళ్దాం. మనిషిలో ఉన్న మంచితనానికి రూపం రా తల్లి. నేనెవరో తెలియకపోయినా ఆ రాత్రి వేళ నన్ను చెల్లిగా దగ్గరికి తీసింది, ఓ తల్లిగా పురుడుపోసింది, నా మీద ప్రేమ కురిపించింది. ఆవిడ సంసారం
పది కాలాల పాటు చల్లగా ఉండాలరా, చల్లగా ఉండాలి. బాబు రా బాబు, భోంచేద్దు గాని. నేను అమ్మ అయ్యా లేని వాడివి. నీ ఆకలి తెలుసుకుని అన్నం పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రావయ్యా. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి ఆడది ఎవరైనా సరే అమ్మతో సమానం. అందులోనూ నన్ను లోకంలోకి తీసుకొచ్చి నా బతుక్కి ఆరంభం పలికిన మీరు నాకు నిజంగానే అమ్మవుతారు. అలాంటి మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను మన్నించండి. చెప్పిన అబద్ధం ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకు అలా చెప్పావో తెలుసుకోవచ్చా? బాధ పెట్టే నిజాలు తెలుసుకోవడం కంటే ఆనందాన్నిచ్చే అబద్ధాల్ని కొంతకాలం నిజాలుగా నమ్మటమే మంచిది. చెప్పేది అబద్ధమని తెలియనంత కాలం నమ్ముతూ బతకచ్చు, కానీ అది అబద్ధమని తెలిసాక ఇంకా నిజమని ఎలా నమ్మమంటావు? అలానే కదమ్మా. అమ్మా, ఆ పిలుపు నీ మనసులోంచి వచ్చిందైతే ఈ అమ్మతో నిజం చెప్పు. ఎందుకు ఈ కట్టుకథలతో మా ఇంట్లోకి ప్రవేశించావు? ఎందుకు మా వారు నిన్ను భరిస్తున్నారు? నువ్వు వచ్చినప్పటి నుంచి ఆయనలో ఎంతో మార్పు కనిపిస్తుంది. దాని కారణమేమిటి? ఆయన భారీగా ఈ ఇంటి ఇల్లాలుగా ఈ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకెంతో ఉంది. చెప్పు బాబు, నిజం చెప్పు. మీకు నిజాలు తెలియాలంటే పాతికేళ్ల క్రితం జరిగిన ఒక కథ తెలియాలి, ఓ అన్నాచరులకు జరిగిన అన్యాయం తెలియాలి, ఒక మంచి మనిషికి జరిగిన ఘోరం తెలియాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మరో వ్యక్తిని మీరు కలుసుకోవాలి. అదేమ్మా జరిగింది? నారాయణ కారణంగా సర్వనాశనం అయిపోయిన ఆ జగన్నాథాన్ని నేని, నా చెల్లెలు పార్వతి కొడుకే ఈ రవి. మావయ్య చెప్పిందంతా విన్నాక మీ ప్రశ్నకు జవాబు దొరికింది కదమ్మా. అర్ధరాత్రి వేళ నెలల నిండి దారీ దిక్కు తోచక కట్టుకున్న వాణ్ణించే ప్రాణభయంతో పరిగెత్తిన నా తల్లి పడ్డ బాధ, దైవం లాంటి మావయ్య మీద దోషి అనే ముద్ర వేసి ఆయన్ని చంపాలని ప్రయత్నించగా కట్టు బట్టలతో ఆయన బతకటానికి పడ్డ తాపత్రయం నాలో పగని రగిలించాయి. అంటే ఏం చేయాలని మీ ఉద్దేశం? తను చేసిన తప్పులకు శిక్షణ భవించాలి, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలి. మనిషి మారి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి. బాబు, కరుడు గట్టిన స్వార్థం ఆయన బలహీనత. ఆ బలహీనతను ఆధారం చేసుకుని పక్కన స్నేహితుల్లో కొందరు దుర్మార్గులు చేరి ఆయన్ని తప్పుడు దారి పట్టిస్తున్నారు. ఆ మనిషి మారాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. కనీసం మీ కారణంగానైనా ఆయన మనిషిగా మారితే ఒక ఇల్లాలుగా అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. తప్పు చేసిన వాళ్ళను దండించడం తేలిక, దారిలో పెట్టడమే చాలా కష్టం. మేం చేసే ఈ పనిలో అవసరం వచ్చినప్పుడు నీ సహకారం ఉంటుందనుకుంటున్నాను. మీ అందరి కోసం, మనందరి కోసం తప్పక సాయపడతాను. ఏంటి పెట్టే తట్ట సర్దుకు తగలంట, ఎక్కడ పోతున్నా? ఎక్కడికేముంది, ఇక్కడి నుంచి దూరంగా సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నా. దరిద్రం వదిలిపోతుంది, మళ్ళీ ఎప్పుడు ఈ ఆఫీసులో కనపడను. సరే, ఎలాగ దేని మీద వెళుతున్నావు అని అడగవే. అడగడం దేనికి? ఏ రైలు బస్సు ఎక్కి దేశాల మీద తగలంటావుగా. కాదు, తోక చుక్క దాన్ని తోలుకుంటూ అలా 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 పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అదే చుక్క ఎక్కి అలా కోర్టు కేసు వెళ్ళి తోకచుక్కని పెళ్తాను. తోకచుక్క వచ్చినప్పుడు జరిగిన విషయం చెబితే నాకంటే నీకే ఎక్కువ శిక్ష పడుతుందిరా. మహాపడితే నాకు జైలు శిక్ష పడుతుందేమో, నీకు ఉరి శిక్ష పడుతుందిరా. తోకచుక్క అంటే తోకచుక్క వెళ్ళు, తోకచుక్క ఎక్కగలరా? తోక ఎత్తిన గేదె ఎక్కడరా? దానికి నీకు కాంబినేషన్ సరిపోతుంది. పోరా పో. ఏంటి గుంటకాడి నక్కలా ఎదురు చూస్తున్నావు? చిట్టిని చిట్టిని ఇక్కడి నుంచి చూడటం ఏంటి? పైకి వెళ్ళి అమాంత నడువు నొక్కేవనుకో, నీ వైపు ఫుల్ టర్నింగ్ ఇచ్చేస్తుంది. అప్పుడు లిఫ్ట్ లిప్ ఇంగ్లీష్ కిస్ ఇచ్చాయి. ఇచ్చేస్తా ఇంగ్లీష్ కిస్. లాగి మూతి పగల కొడితే ఏం కొట్టదు, ప్రొసీడ్. టెన్షన్ గా ఉంది, నీదే అక్కడికి వెళ్ళి ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూపిస్తే నేను చూసి నేర్చుకుంటాను. నేనా తన్నా? జాక్టు, సారీ. పర్వాలేదు సార్, మీరు మొహం మీద ఊసినా లాగిపెట్టి కాలితో తన్నినా
ఈ పాపం పసివాడి కోసం చూపించండి సార్. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీ కోసం చేసి చూపిస్తాను. బాగా చూసి నేర్చుకో. అబ్బాంటావా నన్ను లేపమంటావా నువ్వు లేవన్. మన్మట చాలా బాగుంది సార్ టెక్నిక్. నేర్చుకుంటున్నాను సార్. భలే ఉంది. ಗುಂಡೆಲ್ಲೋ ಗುಬಗುಬ ಚಿಂತ ಕಲಚಿಟ್ಟೆಮ್ಮೋ ಸೋಕಂತ
నీ కూతురు అల్లుడు రంగ ప్రవేశం చేశారు, మరి నువ్వెప్పుడన్నయ్యా? ఎప్పుడు ఏంటత్తయ్యా, నాన్న ఇంటి రేపే చూడు గడప ఎలా మారిపోతుందో. ఏమిటమ్మది, నీకు ఈ గడపిచ్చేసి కుర్రోళ్ళ మార్చేస్తామయ్యా. ఏమిటయ్యా, నేను ఎప్పుడు మనసులో కుర్రాడినే కదా. నిజమే, కానీ భయం జుట్టు తెల్లబడింది కదా మావయ్యా. నీ జుట్టు కాస్త నలుపు చేస్తే అమ్మాయిని వెంటబడతారు. ఏంటయ్యా, ఈ వయసులో అమ్మాయిలు వెంటబడితే బాగుంటుందంట. అమ్మా నువ్వు వెళ్ళి మంచి నీళ్ళు పెట్టరా. అలాగే. అమ్మాయిలు వెంటబడితే బాగుంటుందంటావా? మోహనంగా ఉంటది, అస్సలు మొహాలు పడకు, ఎర్రగొట్టే అంతేనంటావా? అంతే. బయట ఎండలు మండిపోతాయండి. బాబు ఆ సంచి తగిలించుకున్నాడు, అతని పేరేంటి? గోపాలకృష్ణ అనుకుంటా. నిజంగా జగన్నాథం అయితే జుట్టు తెల్లన్నబడాలి, ఊడిపోయన్న ఉండాలి. ఇదేంటి నల్లటి జుట్టు వేసుకుని కుర్రోళ్ళగా ఉన్నాడు. టెస్ట్ చేద్దాం. జగన్నాథం జగన్నాథం గోపాలకృష్ణ పిలిచారా అండి? నా పేరు మీకు ఎలా తెలుసు అండి? నేను కొంచెం ఫేస్ చూసి పేరు చెప్పగలనులే. ఏ ఊరు బాబు మంది? మాది బొంబాయి అండి. ఇక్కడికి వచ్చానండి బీర్ తాగడానికి. బొంబాయిలో ఉద్యోగం దొరక్క ఇక్కడికి వచ్చానండి. ఒకప్పుడు మాది ఆంధ్రాయలండి, ఇక్కడ ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నీలాంటి అడుగు ఉద్యోగం రాకపోవటం ఏంటి? నాతో రా, నీకు టెంపరీగా ఉద్యోగం ఇచ్చేస్తాను. పట్పట్లు అరిచామనుకో, పర్మనెంట్ చేయించేస్తాను. నిజంగానండి? నిజమయ్యా. ఇదిగో అచ్చు నీ పోలికల్లోనే ఉన్నా. నీ బాబాయ్ గాని అన్నయ్య గాని తమ్ముడు గాని ఎవరన్నా ఉన్నారా? బతికున్న వేదం ఒక్కడు కూడా లేనండి. నా చిన్నప్పుడే మా కుటుంబం అంతా గోదావరి పుష్కరాలకు వెళ్ళి మూకుమ్మడిగా మురిగి చచ్చారు, నేను ఒక్కడే బతికి చచ్చానండి. శుభం, నీ ఉద్యోగం ఏంటో నువ్వేం చెయ్యాలో చెప్తాను. నాతోరా. ఇదేంటండి బాబు, దేశంలో ఉన్న ఆడ మగ కుర్రాళ్ళుగా కనిపించడానికి నల్ల రంగు వేసుకుంటుంటే నన్ను ముసలాన్ని చేయడానికి తెల్ల రంగు వేసేస్తున్నారు. క్యారెక్టర్ అంటే రంగే కదా, ముందు డైలాగ్ పట్టి పడ్డా. నేను మరణించాను, మళ్ళీ నీ ముందుకు రాలేను అనుకున్నావు కదూ. ఈ జనార్దన్ లేదు. జనార్దన్ అంటే ఎత్తత్తిరం జగన్నాథం అని 100 సార్లు చెప్పినా పేరు మర్చిపోతాడటి. పేరు మార్చేసామంటే కథ మారిపోతాయే బాబు. సరేలే. ఎవడయ్యా ఇంత తొందరగా ఆఫీస్కి వచ్చి నాగదిలో సెటిల్ అయ్యా? ఏమిటి విశేషం? నారాయణ అలా చూస్తున్నావు? నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి, బ్రతికిచ్చి బాగు చేసి, వెన్నుపోటు తిని మోసపోయి జైలు పాలైన జగన్నాథాన్నిరా, నేను మరణించాలనుకుంటున్నావు కదూ, తిరిగి నీ ముందుకు రాలేను అనుకుంటున్నావు కదూ. ఈ జగన్నాథానికి చావు లేదు, చావడు. నా ఆస్తిపాస్తులు సొంతం చేసుకుని అందరికి కూర్చున్న నిన్ను కిందికి లాగాలని వచ్చాను. నా ఆస్తిపాస్తులు నాకు స్వాధీనం చెయ్యాలి. లేదంటే 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 నువ్వు కాదంటే చట్టాన్ని బయటికి తీస్తాను, నిన్ను న్యాయస్థానానికి తీసుకెళ్తాను, చరిత్రను తవ్వి నిజానిజాలు బయటికి తీస్తాను, నీ పని పెడతాను. మళ్ళీ రేపొస్తాను, బి కేర్ఫుల్, వస్తాను. వీడు స్పృహ పడిపోయాడు. అమ్మో నేను ఎక్కడున్నాను? అడుగుతాను. ఇంతకీ ఆ తొగతొక రోజున నువ్వు జగన్నాథ అనే లారీతో గుద్దించి చంపేవలేదా? లారీ డ్రైవర్ ని సెటప్ చేసి నేను పక్కే తప్పుతున్నా. తర్వాత అందరూ చచ్చాడు చచ్చాడంటే నేను చచ్చాడనుకున్నా. చచ్చావలే, అవతల తగలేదు. వచ్చింది జగన్నాథం బావే కనుక జగన్నాథం కొడుకునని నా ఇంటికి వచ్చిన వాడు దొంగ వెప్పవన్నమాట. నా చెల్లెళ్ళిద్దరూ ఈ విధంగా డ్యాన్స్ చేయడం వరుసల మార్పుతో కొంప మునిగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలు దొరికిలే ఉంటే అయ్యో రజా ఏమైంది? కొట్టాడు సార్ నా అబ్బా.
ఇలాంటప్పుడే ప్రేమకు ధైర్యం కావాలి. అడ్డుగోడ లాంటి బాబుల్ని బాంబు పెట్టి పీల్ చేయాలి. వాడు నీకేమవుతారో తెలుసు కదే, మరి అలాంటప్పుడు ఈ గొడవ అంతా చెప్పు. నేనేం చేసేది నాన్న? అమ్మో అంకుల్ 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 నా మీదకి కప్పులా ఉరికి ఉడుమలా పట్టేస్తున్నాడు. నిజం చెప్పేస్తే మంచిది. అమ్మమ్మమ్మమ్మ ఇప్పుడు వద్దమ్మ, నేను తర్వాత చెప్తాను కానీ నువ్వు పద. మా ప్రేమకు ధైర్యం ఉంది, అది తెలుసుకోరా పెద్దవాడ. ఓ అడ్డు కూడా రోరు బయలు ఆవుపాడు. అంకు అంకు పాపం పసివాడు ప్రేమలో బోర్లా పడ్డాడు, పెళ్లి చేసేచ్చు కదా. వాళ్ళ పెళ్లి తర్వాత ముందు నీ పెళ్లి చేస్తాను పద. అంకు అంకు పేగల పూర్తి. ఇదేంటి అంకు రివాల్వర్ చూపిస్తున్నావు, కొత్త కొన్నావా? చాలా బాగుంది, లోపల దాచే అంకు మాసిపోతుంది. అంకు లేదు బొగ్గు లేదు, నీ పెంకి గిరిపోతుంది. ఈ రోజు ఆఫీస్ కి అసలు జగన్నాథ్ వచ్చేసాడు, అతను రాకతో నువ్వు ఖేడీ అని తెలిపాయి. అది కదా అంకు, ఇప్పుడు నిన్ను షూట్ చేసి ఇంట్లోకి రౌడీ వస్తే ఆత్మరక్షణ కోసం కాల్ చేశానని రిపోర్ట్ ఇస్తాను. అయ్య బాబు అంకు ఆవేశపడకు, ఒక నిమిషం. అయితే నిజం కనిపెట్టేశావు అనమాట. థ్యాంక్స్. నన్ను చంపుతో బాగానే ఉంది, కాకపోతే నీ ఆఫీస్ కు వచ్చిన అసలు జగన్నాథం నీ ఆస్తంత లాక్కుని నిన్ను మెడబెట్టి బయటికి గెంటేశాడు అనుకో, అప్పుడు నీ బతుకేమవుతుందో ఒకసారి ఆలోచించు. ఒక పక్క నన్ను చంపిన కేసు గొడవ, మరో పక్క ఆస్తి పోయి నువ్వు రోడ్డు పాలు, తింటానికి తిండి లేక చేతో కర్ర చిప్ప పుచ్చుకుని ఫుడ్ కోసం అమ్మా మాలో కాడు తల్లి అని నువ్వు దీనంగా దరిద్రంగా నికృష్టంగా అడుక్కుంటుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నారాయణ. అమ్మా మాదా కాడు తల్లే, ఆ కర్మ నాకొద్దు. ఆ కర్మ నీకు పట్టకుండా ఉండాలన్నా జగన్నాథం బారి నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా నాలాంటి కేటుగాడిని పక్కనుంచుకోవడం ఎందుకైనా మంచిది. చూసావుగా ఆ రోజు క్వారీ దగ్గర నీ రౌడీని ఎలా కొళ్ళబొడి చూశాను, అలాగే అవసరం కూడా జగన్నాథాన్ని తోకచుక్క పొడిచారు చూసి లారీతో గుడ్డతో పారేశాను. ఇప్పుడు ఆ లారీలు కూడా తోకచుక్కడం ఎందుకని? నిజంగా ఈ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉంటావు. నీకు వచ్చే దాంట్లో నాకు కొంత ఇస్తానంటే ఆ జగన్నాథం సమస్య తీరిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. రేపు నన్ను నీతో పాటు ఆఫీసు తీసుకెళ్లి జగన్నాథం కొడుకుని పరిచయం చేయి, ఆ తర్వాత చూడు ఏం జరుగుతుందో. డన్ డన్. నారాయణ ఎక్కడ? నారాయణ 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 ఏంటి నారదుడిలాగా? షడప్. నన్ను షడప్ అంటావా? అంటాను. అర్థమైన వాళ్ళతో నేను మాట్లాడు. నేను మాట్లాడను. ఏయ్ నారాయణ, నా సంగతి ఏం చేశావు? నా ఆస్తి పాస్తి న్యాయంగా ధర్మంగా రావాల్సింది నాకు ఇస్తావా లేదా? లేకపోతే లేకపోతే ఏం నువ్వు చేసేది చింతకాయ పచ్చడి? కాస్త పోలీసులు అంత మాత్రాన మా నాన్న డ్రెస్సింగ్ అయిపోయి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నావా? ఇలాంటి వాళ్ళు పోలీసులు అప్ చెప్తే ఏమిటా తడబాడు? అసలు ఎవరు నువ్వు? నేను జగన్నాథాన్ని. నువ్వెవరు? నేను జగన్నాథం కొడుకుని. నువ్వు నా కొడుకువా? నువ్వు నా బాబువా? నాకు అసలు కొడుకే లేడు, నాకు అసలు బాబే లేడు. చెప్పు ఈ నాటకం నీతో ఆడిస్తుంది ఎవరు? నాది నాటకం అంటావా? నాది నాటకం అయితే నీది వీధి భాగవతం తోలబొమ్మలాట. డైలాగులు బాగానే చెప్తున్నావు, ఎవరు రాసిచ్చారు బాబు? నువ్వు యాక్టింగ్ బాగానే చేస్తున్నావు, నీకెవరు నేర్పారు బాబు? కోన్ కిస్కా నీ చెప్పాలంట? చెప్పాలి. నారాయణ తప్పుకో, రౌడీ చేస్తున్నాడు, ఎముకు వేరేస్తాను. ఏ నువ్వేరది బియ్యంలో రాళ్ళు? నీ సంగతి నేను తెలుస్తా. ఏంటి నువ్వు తెలిసేది? కొడియాల పులుసు. పులుసా? నీ అడి మోసగాడిని. నువ్వే మోసగాడివి. నువ్వే ఏమిటయ్యా అందరు కలిసి ఆఫీసులో అల్లరి చేస్తారు, ముందు బయటకు వెళ్తారు లేదా? ఎవరో రౌడీని తీసుకొచ్చి మంచి మంచి డ్రెస్సులు వేసి నా మీద వదులుతావా? వారి రోజుల్లో కానీ ఆస్తి నాకు అప్పచెప్పకపోతే నీ గుండెలో నిద్రపోతాను. అలాగే నిద్రపో, నేను తట్లేపి మెరపడి బయటకు గెండేస్తా. ఎందుకు గెంటుతావు? నేనే అసలు చెప్పాలంటే ఎవరో జగన్నాథ్ గారు నాతో పెట్టుకుంటే అంతే కొళ్ళబొడి చేస్తాను. అలాగే బెదిరిపోయాడు మొత్తానికి మరి గట్టిపడి పోయా. ఆ నారాయణ గారు తెచ్చిన కుర్రాడితో సమానంగా దడదడదడలు ఆడించేసావు. దడదడలు ఆడించడం పెద్ద కష్టమేముందయ్యా, ఆ కుర్రాడు మన కుర్రాడేగా. మన కుర్రాడా అంటే మీ ఇద్దరు జైల్లో మేమిద్దరం తోడు దొంగలం. ఇదిగో మీ ప్రతాపం అక్కడి నుంచే విన్నావు. ఆ నారాయణ అన్యాయంగా సంపాదించిన ఆస్తి కోసం ఆ కుర్రాడు ఆ ఇంట్లో నేను ఈ ఇంట్లో మగం పెట్టాం. ఇదంతా నాటకం. హాయ్ గురువా. హాయ్ శిష్య. రా బాబు రా. ఎందుకంత ఓవరాక్షన్? అట్లే బెదరు, ఈ బాబు బాడిచ్చుడు ఎలా ఉందో. ఎంఆర్ఎఫ్ టైరు గురువా, వర్స్ మారిపోతుంది. అవునవును. మరి నారాయణ ఏమంటున్నాడు? ఇంకేమంటాడు?
నువ్వే జగన్నాథనమని పూర్తిగా నమ్మేశాడు. పూర్తిగా నమ్మితే ఇక ప్రాబ్లం ఏముంది? నారాయణ పెద్ద కేసులో ఇరికించి జైల్లో దోసేయచ్చు, అప్పుడు మనం సెటిల్ అయిపోయి ఆస్తి కాస్త బాగానే ఉంది. కానీ నారాయణ్ని ఇరికెత్తడం ఎలా? ఏయ్ నట్టి ఫిట్, చెప్పు గురు. ఇది తెలియకుండానే చెప్పు కొట్టేమంటావా? ఈడు ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే ఇవిడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్ళే. జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు, అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి చిన్న క్యారెక్టర్ సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా, 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సింది ఏమిటో మేము మేనేజ్ చేస్తాం. ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదు. దాంతో ఎక్కడికైనా పడిపోయి ఈసారి బెదరగడం కాదు, కొళ్ళబుడి చేసి ఫినిషింగ్ చేస్తా. ఎక్కడ ఓనరు? అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు? ఇది గోల్డ్ సిలిండర్ పలిసిందో? అవునరా, మన కనపడతానే ఉంది కదా, ఎవరికి పలిసిందో? పక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. అంటే మాత్రం కళ్ళు తాగిన కోతులే కా గద్దులే? నన్ను కళ్ళు తాగిన కోతు అంటావా? నువ్వేరా నాటి తగిన నక్కవి? పిచ్చి పిచ్చిగా ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేస్తున్నానంటే అన్ని బుళక్ 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 మరి కక్కేస్తానండి. నువ్వు కక్కడం కాదురా, మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను ఏం చేస్తాడండి? లారీ తగ్గుతూ చంపేస్తాడా? చంపేమండి, కమాన్. లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకంత కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుద్దు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను చిన్న కార్జలు ఫట్మంటావు. లారీతో చంపుతాడు, కార్తో చంపుతాడు అని అరుస్తావు. అందులో వింటుకాను అంకు, మనం ఏమాత్రం తగ్గకూడదు, మన ప్రిస్టేజ్ నిలబడాలి. అసలే సవాల గొడవలతో సతమతం అవుతుంటే ఆ తాగుబోతు డ్రైవర్ కూడా ఏమిటయ్యా? అయినా అలాంటి వ్యధమంతా తీసుకొచ్చి ఉద్యోగం ఎవడు? ఉద్యోగానికి వచ్చినప్పుడు తాగలేదండి. అయినా తాగిన తర్వాత ఎంత గొడవ చేస్తాడని ఎవడికి తెలుసు? ఇదిగో అంకో, నువ్వు అను ఈ రాత్రికి రాత్రి వాడిని లారీతో గుద్దు లేపోతా మరేస్తా. లారీ ఏమిటయ్యా? పోనీ కారుతో. నువ్వేమిటయ్యా మాట ముందు లారీ కారటం? బుద్ధి లేకుండా బుద్ధికి మొత్తం విషయం జాగ్రత్త చెప్పేస్తా. ఏదో తొందరపడి మాట్లాడాను, నాకు మనసు స్థిమితిగా లేదయ్యా. కాస్త ప్రశాంతంగా మనం తీసుకొస్తాను, నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో. నేను నీకు చెప్పింది అర్థమైంది కదా? ఏం అర్థం కావటం సోదరా? ఈ కంగారులో నువ్వు చెప్పింది ఒక్క ముక్కా సేవకెక్కలేదు. ఇప్పుడు సరిగ్గా చెప్తాను, అర్థం చేసుకో. ఈ దారింబడి నారాయణ కార్యశ్రమం వస్తాడు, వస్తాడు, నేను నిన్ను తోసేస్తాను. నువ్వు ఇక్కడ నుంచి కొబ్బరి బోనంలా బాణిటి మీద పడతావు. అక్కడ నుంచి దొర్లి కింద పడి గావు కేక పెట్టి చావు యాక్టింగ్ చేస్తావు. దట్స్ ఆల్. ఇంకా యాక్టింగ్ ఎందుకయ్యా? ఆయన కంగారులో కారు నా మీద నుంచి పోనిస్తాడు, ఆ తర్వాత ఒరిజినల్ యాక్టింగే. ఏంటిది బ్లడ్? అలాగే దూకినప్పుడు బాణిటి మీద ఈ బ్లడ్ చలి. పోలీస్ స్టేషన్ సార్, సిటీసీ కంపెనీ ఓనర్ నారాయణ గారు కార్లో స్మగుల్ గూడ్స్ తో పారిపోతూ తనకు ఎదురు తిరిగిన డ్రైవర్ ని గుద్దేశాడు సార్. ఏమండి? ఏమైంది? మా కార్ కింద ఎవడో పడ్డాడు, సచ్చాడో బతికాడో తెలియదు. పోలీసులు ఎక్వైరీకి వస్తే రాత్రి 8 గంటల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమిటి ఇన్స్పెక్టర్? ఒకసారి మీ వారిని పిలవండి. ఎందుకు? నారాయణ గారు స్మగుల్ గూడ్స్ తో వస్తూ ఉదయం ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన ఓ డ్రైవర్ ని కావాలని యాక్సిడెంట్ చేసి చంపోయినట్టు తెలిసింది. వాట్ ది హెల్ యు ఆర్ టాకింగ్? ఆయన యాక్సిడెంట్ చేయటం ఏమిటండి? మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారు, దానికి నేను సాక్ష్యం. సారీ మేడం,
మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టుకు చెప్పండి. చిటి, అనుకున్న ప్రకారం మన ప్లాన్ లో సగభాగం పూర్తయిపోయింది. ఇక మనం చెయ్యి. చిటి, ఏంటి అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు బావా? ఏం జరిగింది? ఇక్కడెక్కడో తుమ్మెద జుమ్మని కొట్టింది. గుమ్మని వలపల తోటలో మన ఇద్దరం జుమ్ జుమ్మని బిగిరించాలి. చిట్టమ్మో, నీ బాధ నాకు అర్థమైందే. జాయింట్ సెండ్రీ అద్దర కూడదా? అందినంత ఆరగిస్తా
పలకుల తోట అదే ప్రేమ శృంగార సార్వభౌమ సరసాల దేవి చేరి సుఖించే ముద్దాయి నారాయణ శుక్రవారం రాత్రి 12 గంటలకు స్మగ్గుల్ కోర్సుతో వస్తూ ఆ రోజు తనతో విరోధం పెట్టుకున్న లారీ డ్రైవర్ ని కారుతో యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడని నేరం ఆరోపించబడింది. కానీ నిందితుడు ఈ నేరానికి తనకు సంబంధం లేదని, యాక్సిడెంట్ జరిగిన సమయంలో తను తన భార్యతో కలిసి ఉన్నానని అంటున్నారు. ఈ విషయంలో అతని తరపున ముఖ్య సాక్షి అయిన శ్రీమతి లక్ష్మీదేవి గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. లక్ష్మీదేవి గారు, ఆ రోజు రాత్రి మీ వారు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? ఆ రోజు రాత్రి 8 గంటలకి నేను భోంచేసి పడుకున్నాను. 12 గంటల సమయంలో నా భర్త ఆదుర్దాగా ఇంటికి వచ్చారు. కంగారుగా నాతో, లక్ష్మి నా కారు కింద ఎవడో పడ్డాడు, పోలీసులు ఎంక్వైరీకి వస్తే మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారని వాళ్లతో చెప్పమన్నారు. ఈ కేసు 25వ తేదీకి వాయిదా వేయడమేంటి? ముద్దాయి నారాయణని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నారు. నేను చెప్పమన్నది నువ్వు చెప్పిందేమిటి? అది కాదండి, యాక్సిడెంట్ చేశారని చెప్తే 3 నెలలు జైలు శిక్ష పడుతుంది, చేయలేదని చెప్తే విడుదలవుతారు. కానీ కోర్టు నుంచి బయటికి రాగానే మీ ప్రాణాలు దక్కవని వాళ్ళు నన్ను బెదిరించారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరు? మా బావ జగన్నాథం ఆ రౌడీ గారితో. నారాయణ, ఎంత కష్టం వచ్చి పడిపోయింది నారాయణ? ఆడు అసలు జగన్నాథం కాదు, నేను ఏర్పాటు చేసిన కేటుగాడు. ఆ కుర్రాడు డూప్లికేట్ గాడు. వాళ్ళిద్దరినీ ఏర్పాటు చేసిన డబుల్ కేటుగాడే నేనే. చెప్పేది వాళ్ళిద్దరూ మామాలుడా? నిజమే. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఆ రవి అంత చూడాలనే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చా. అయితే ఆ ముసలోడు నిజమైన జగన్నాథం అన్నమాట. నన్ను ఎర్రియదవం చేసి నారాయణ దెబ్బ కొట్టి జైల్లో పెట్టించారు. ఇదేంటి చిట్టి, ఇంకెలా ఉన్నావు? పెళ్లి వేషం కట్టి రెడీ అయిపో. ఏంటి బాబాయ్ పెళ్లి గోళ, నాకెందుకు గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం మతిపోయే పరిస్థితి మా బాబుకు తీసుకురావడం కోసం ఈ పెళ్లి హడావుడి. సరే గాని ఈ హడావుడిలో ఆ తెక్కలోడు గబుక్కున్న మెళ్ళ తాళి కట్టేస్తే వాడు కడ్డానికి ముందే నువ్వు అమ్మోరు పూనట్టుగా రెచ్చిపో. దాంతో వాడు బెదిరిపోయి సడైపోతాడు. సరే, ఇక్కడ కాదు నూకాలమ్మో, అక్కడ. అప్పట్లో మా పావం మీద కార్యాక్సిడెంట్ అంతోషం, ఇప్పుడు అదే విధంగా కార్ యాక్సిడెంట్ కేసు నా మీదకి వచ్చింది. అప్పట్లో పార్వతి చేత కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పించాం, ఇప్పుడు అదే విధంగా లక్ష్మి చేత నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించారు. అప్పట్లో సెల్లో ఉన్న మా బావ బలవంతంగా బయటకు తీసుకెళ్ళారు. బలవంతంగా నా చేత హత్య చేస్తాడు. రాను,
బయటికి రమ్మంటే రానంటావేంటి? అయితే ఇదంతా నా కల అన్నమాట. ఇలాంటి నీచి ఆలోచనలు వచ్చిన ఏడు నాకు. దయలు తీసుకుని మీ ఆవిడ వచ్చింది, బయటికి రా. ఏమండి, మిమ్మల్ని బెయిల్ మీద తీసుకెళ్ళటానికి వచ్చాను. కొంపెక్కిన కోళ్లాగా కోర్టు పొదక్కి నన్ను జైలుకు పంపించి ఇప్పుడు బెయిల్ మీద విడిపిస్తున్నావా? అది కాదండి, ఇంట్లో జరిగే శుభకార్యానికి మీరు ఉండాలి కదండి. కేసులో ఇరుకున్న ఒక పక్క నేనడుస్తుంటే శుభకార్యం ఏమిటే? అదేనండి, మన అబ్బాయి రాజాకి ఆ దిక్కులేని పిల్ల చిట్టికి పెళ్లి జరుగుతుంది. పాపం పరాకష్ఠేణి, ఈ పెళ్లి జరిగితే ఎవరికి పుట్టకత ఉండదు. ముందు ఆ పెళ్ళి అప్పాలి, పెళ్ళి అప్పాలి. రంభ కదిలింది కంచానంటే బాజ నిబ్బతుకే పండాల పంబ పగిలింది కుంభ మదిలింది బంజారే నా బావ నివరతం మేం పడతా అందినవన్నీ అభిషేకం ఊరందరి గొప్పు నైవేద్యం ఇది మస్కర భావన తస్కర బుద్ధుల షటగోపం అందినవన్నీ అభిషేకం ఊరందరి గొప్పు నైవేద్యం ఇది మస్కర భావన తస్కర బుద్ధుల షటగోపం నక్కతో
తొక్కినావు పిల్లగో కాకి ముక్కు దండ పండు నీదిరో అరే నక్క తోక తొక్కినావు పిల్లగో కాకి ముక్కు దండ పండు నీదిరో కాలికే ముక్కిన ఆలిగా దక్కున ఆపరో నాటకాలు అంబ పల్లి కింది రంభ కదిలింది సంచానంటే బాజా నిబ్బత్తుకే పండారా నువ్వే చెప్పు మన ఇద్దరికి పుట్టిన ఈ పిల్లను నా కొడుకు రాజాకిచ్చి చేయడం ఘోరం కాదు మనకి పుట్టింది కూతురు కాదండి కొడుకు ఆ కొడుకు ఎవరో కాదు నేనే నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్న నిజమైన కొడుకుని నేనే అంతేకాదు ఇంతకాలం నిన్ను ఆట పట్టించిన ఆయనే అసలు జగన్నాథ మామయ్య అవును నీ కూతురు అని నువ్వు కంగారు పడుతున్న ఈ అమ్మాయి నా కూతురు చెట్టి ఇప్పుడు చెప్పు పార్వతిని చూడగానే నువ్వు బ్రతికున్నావా అని అడిగావు అంటే అప్పట్లో ఆమెను చంపించాలని ప్రయత్నించావు అవునా అంతేకాదు జైలు నుంచి బయటకు వచ్చిన మావయ్యని దారుణంగా యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నావు అవునా లేదు లేదు పార్వతి నేను చంపాలనుకోలేదు ఆమె నిజాన్ని బయటపెట్టే ప్రమాదం వస్తుందని కోటపై ఆలోచన చేశాడు అలాగే జగన్నాథం బావ హత్య కూడా కోటపై ఆలోచన ఈ నిజాలన్నీ కోర్టులో చెప్తాను నన్ను తటానికి అప్పగించండి నేను చేసిన పాపాలకు ఏ శిక్షణ అనిపిస్తాను జగన్నాథం నీ పేరుతో ఉన్న స్థిర చరాస్తులు మొత్తం క్యాష్తో సహా నా పేరున రాసినట్టుగా సంతకం పెట్టు పెట్టను ఆ ఆస్తి మేము కష్టపడి సంపాదించుకున్నది అది నీలాంటి కుక్కలకు దక్కకూడదు ఇంకా తగ్గలేదన్నమాట పొగలు రే జగ్గు ఏం కట్ట చూస్తున్నావు మనిషి నాజుగ్గా ఉన్నాడనా నంచుకు తింటాడు సంతకం పెడతావా లేక నీ చెయ్యి నరికి నన్నే సంతకం పెట్టుకోమంటావా అడుగుతుంటే మాట్లాడవేరా ఒకవేళ నేను చేసినా అది చల్లదు ఎందుకో తెలుసా ఈ ఆస్తిలో రవి కూడా భాగస్తాం అసలు కదా చింతక నుంచి శిలా విగ్రహంలాగా వినిపించుకుపోయాడు అయినా ఆడితో ఎట్లా సంతకం పెట్టుకో నాకు బాగా తెలుసు కానీ ముందు నువ్వు ఉంటావు పదవు సంతకం చేయి సంతకం చేయదు బావ Thank you.
ఆగండి 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 నేను ఎందుకు వచ్చాను తెలుసుకోండి ఆమె ఆయుధాలుస్తారంటరా మరి ఎందుకు వచ్చా బాబు సంతకం పెట్టడానికి ఎందుకయ్య అంత ఎక్స్ప్రెషన్ అందుకే వచ్చా మా నాయనే ఇదిగో జగన్నాథం చూడవయ్యా ఆ కుర్ర అడుకున్న పాటి కారణం నీకు లేకపోయా ఆ రానన్న ఎక్కడ పెట్టు ఎక్కడ చేసిన తప్పులకు నన్ను క్షమించు ఆ దుర్మార్గుడు నేను కలిసి పోలీసులకు సరెండర్
నా ఈ మూడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చేసరికి అమ్మాయి నువ్వు కలిసి పండంటి బిడ్డల్ని కంపిడ మందిన కని మా అందరికి ఇవ్వాలి. అలాగే నాన్న, ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి గానీ ఒక గంపేంటి గంపలు గంపలు కై మీకు ఇస్తాం. అల్లుడు, ఆవేశపడి కంపెడి పిల్లల కంటే డేంజర్. అసలే మన దేశ జనాభా బాగా పెరిగిపోయింది, ఆలోచించు. కరెక్టే మావయ్య, ఇప్పుడు మన అందరం కలిసిపోయాం కాబట్టి మన అందరిది ఒకటే కుటుంబం, మన అందరికీ ఒకటే బిడ్డ. ఇదేలా ఉంది అయితే జై హింద్.